దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు యువతకు రైతులకు ఏ విధంగా మేలు చేయబోతున్నాయి, చారిత్రాత్మక ఈ చట్టాల వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడనుంది తదితర వివరాలు మనతో పాటు పంచుకోవడానికి మెండు శ్రీనివాస్ గారు, ఫౌండర్ డైరెక్టర్ సేవ్ ఫౌండేషన్, అలాగే వడ్డి సత్యనారాయణ గారు, ఫినానామిక్స్ క్యాపిటల్ సీఓ, సేవ్ ఫౌండేషన్ చీఫ్ మెంటల్ డైరెక్టర్, వారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. శ్రీనివాస్ గారు, మొదట వ్యవసాయ చట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఏది చేసినా కూడా సంచలన నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం దూసుకుపోతుంది. అందులో వ్యవసాయ చట్టాలు చాలా కీలకమైనవి. దీనివల్ల మీకున్న అనుభవం, 25 సంవత్సరాలుగా మీరు చిన్న సన్నకారు రైతులతో ఉన్నారు, ఎఫ్పిఓస్ కూడా మీరు చూసుకుంటున్నారు, ఏ విధంగా మేలు జరగనుందంటారు ఈ చట్టాల వల్ల? నిజానికి మీరు అన్నట్లు ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి సంస్కరణలు. ఈ వీటి ఆవశ్యకత మన భారతదేశ రైతాంగానికి ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా. సో ఎంఎస్ స్వామినాథన్ గారి కమిటీ కానీ ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కూడా కొన్ని సంస్కరణలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి అమలుకి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాటిని మూడు చట్టాలకు రూపంలో తీసుకురావడం జరిగింది. ఒకటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ని చట్టబద్ధత కల్పిస్తూ ప్రైస్ అష్యూరెన్స్ ఒకటి, రెండోది ఫెసిలిటేషన్, ట్రేడ్ ఫెసిలిటేషన్ అంటే ఉత్పత్తులని పంట ఉత్పత్తులని ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే విధంగా సులభతరం చేస్తూ ఒక చారిత్రక నిర్ణయం, రెండోది. మూడోది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. సో వాటిలో ఏంటంటే నిత్యావసర సరుకులు ఏమైతే ఉన్నాయో వాటిలో కొన్ని వెసులుబాట్లు కనిపిస్తూ తీసుకొచ్చిన ఇది. ఈ మూడు కూడా చాలా వరకు పాజిటివ్గా మనకి ఉంటాయి, అవి ఖచ్చితంగా పాజిటివ్ ఇది కనిపిస్తుంది. సో రైతులకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుందంటే, ఫస్ట్ మనం కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు రైతులు పండిస్తున్నారు, చిన్న రైతులు సన్నకారు రైతులు ఇండివిజువల్గా పండిస్తారు యాక్చువల్గా మనకున్న దేశ జనాభాలో. ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కాన్సెప్ట్ అనేది కొత్తగా వచ్చింది, చాలామందికి ఎక్కువగా తెలియదు దేశంలో, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. నాబార్డు తర్వాత ఎస్ఎఫ్ఏసి అని చెప్పి ఒక సంస్థ, వీళ్ళందరూ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ చిన్న సన్నకారు రైతులు పండించేటప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి ఏదైనా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ వీళ్ళు పండించినా కూడా వాళ్ళకి తెలియదు, అంటే ఏ టైంలో ఎవరికి అమ్మాలి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మంచి పంట పండించినా మంచి ధర వేరే చోట ఉన్నా కూడా ఆ సరైన అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు లబ్ధి పొందే పొజిషన్లో లేరు. రెండోది కంపెనీస్ కూడా ఎవరికైతే ఇది అవసరం ఉందో, ఇటువంటి పంట పలాని చోట పండిస్తున్నారు మంచి నాణ్యత ఉంది అని తెలిసినా కూడా వాళ్ళకి, అంటే ఒక పర్టికులర్ ఏరియాలో జరుగుతుంది ఉన్నా సరైన సమాచారం లేక సరైన ఒప్పందాలు లేకపోవడం వల్ల కరెక్ట్ టైంలో వాళ్ళు డెసిషన్ తీసుకొని ప్రొక్యూర్మెంట్ చేసే పొజిషన్ లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే, జరగాల్సిన లాభం అనేది సరిగా ఎవరికి రావడం లేదు. సో కంపెనీలు కానీ ఉత్పత్తిదారులైన రైతులు కానీ వీళ్ళందరూ కూడా మధ్యవర్తుల మీదే ఆధారపడుతున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే, కంపెనీస్ ముందుగానే ఈ రకరకాల ప్లేసెస్లో ఎక్కడైతే ఏ కమోడిటీ ఎక్కువగా పండించబడుతుందో ఆ రైతులతో కానీ ఆ రైతు సంఘాలతో కానీ ముందుగా ఒప్పందాలు చేసుకొని దీనికి చట్టబద్ధ కల్పించారన్నమాట. సో చేసుకున్న దాని ప్రకారం వాళ్ళు వాళ్ళకి ఎటువంటి నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఇది పండించాలి, ఎంత ఉత్పత్తి కావాలి వాళ్ళకి, దాని ప్రకారం వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అవేర్నెస్ కల్పించడంతో పాటు కొంత అష్యూరెన్స్ కూడా వస్తుంది వాళ్ళకి, అంటే మాకు మీరు పాటించాల్సిన నాణ్యత ఇది, ఇంత ఉత్పత్తి చేయాలి మాకు, మళ్ళీ ఈ విధంగా సరఫరా చేయాలి, ఈ టైంలో సరఫరా చేయాలి. సో ఇక్కడ ఒక ప్రణాళిక అని వస్తుంది. బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే, ప్రణాళిక అనేది సరిగా పూర్తిగా లేకపోవడం, దాని మీద కంట్రోల్ నియంత్రణ లేకపోవడం రైతులకి. సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు నాలెడ్జ్ ఇస్తారు, ఇన్పుట్స్ సప్లై చేస్తారు, టెక్నాలజీ ఇస్తారు, తర్వాత ఏంటంటే కొనుక్కోవడం కూడా వాళ్ళే జరుగుతుంది, కొనుగోలు కూడా వాళ్ళే చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, ముందుగా నిర్ణయించుకున్నటువంటి ధరకే వీళ్ళు కొనుక్కోవడం జరుగుతుంది, కాబట్టి రైతుకి నష్టం అనేది తక్కువ ఉంటుంది, జరగకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే రైతు పెట్టుబడి ఇక్కడ పెట్టరా, రైతు పెట్టుబడి పెట్టుకుంటారు, కాకపోతే ఏంటంటే అది ఆ పెట్టుబడిలో అయ్యే ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి. ఇప్పుడు రైతుకు ఉన్న సమస్యలు ఏంటంటే, ఖర్చు పెరుగుతుంది కంట్రోల్ లేకపోవడం వల్ల. రెండోది ఏమైతే ఉత్పత్తులు వాడుతున్నారో వాళ్ళు, అంటే విత్తనాలు కావచ్చు, లేకపోతే పురుగు మందులు కావచ్చు, తెగులు మందులు కావచ్చు, కలుపు మందులు కావచ్చు, ఇంకా రకరకాల ఎరువులు, ఇవన్నీ నాణ్యమైనటువంటి దొరకడం ఒక పెద్ద ప్రాబ్లం. వాళ్ళు ఎంత డబ్బులు పెట్టినా కూడా నాణ్యమైనది లేకపోవడం అనేది ఉండదు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్స్ అఫైర్స్ రీసెంట్ స్టడీలో చెప్పింది ఏంటంటే, 58% పురుగు మందులు లేకపోతే ఇన్పుట్స్ మార్కెట్లో దొరికేవి నకిలీవి, లేకపోతే స్పూరియస్ విషపూరితమైనవి.
అంటే ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది భారతదేశంలో వీటిలో. అందులో అఫీషియల్ రిపోర్టే 58% నకిలీ స్పూరియస్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు తర్వాత దాన్ని, అంటే దాంట్లోంచి వచ్చే అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఈ ఇటువంటివన్నీ ఇప్పుడు కంట్రోల్ వస్తాయి. ఇప్పుడు నీకు ఒక ఒప్పందం చేసుకొని కాంట్రాక్ట్ ఫార్మింగ్లో కంపెనీ కానీ ఒక సంస్థ కానీ వచ్చి ముందుకు వచ్చి మాకు ఈ నాణ్యత కావాలి అంటే ఇక్కడ అందరికీ జవాబుదారీతనం వస్తుంది. సో వాళ్ళకి ఎవరి దగ్గర పండిస్తున్నారు, ఎవరి దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరికి అమ్ముతున్నారు కన్జ్యూమర్కి అని ఎక్కడికి వెళ్తుంది అనేది కంట్రోల్ ఉంటుంది. సో ఇది ఒక మంచి పరిణామం. మనం టీవీలో కూడా చూస్తున్నాము, అంటే నాణ్యత లేని విత్తనాలు నకిలీ విత్తనాలు కొని పంట చేతికి వచ్చినట్టే ఉంటుంది కానీ దానివల్ల ఏమి ఉండదు. సత్యనారాయణ గారు, అగ్రి స్టార్టప్స్ వల్ల యువతకి ఏ విధంగా మేలు జరుగుతుంది అంటారు, రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది? చాలా మంది ఇప్పుడు ఒక ప్రొఫెషన్స్ లో సెట్ అయిపోయిన వాళ్ళు కూడా అగ్రి సైడ్, అంటే ఒకరి చేతి కింద మనం చేయడం ఎందుకు, మనది ఎలాగో వ్యవసాయ ఆధారిత దేశం ఇందులో ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు మైండ్ సెట్ కూడా మారుతుంది. అలాంటి వాళ్ళు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మెండుగా చెప్పినట్లు ఫస్ట్ ఇప్పుడు 3 ఫార్ములా బిల్స్ చూసుకుంటే ఏంటంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కన్స్యూమ్ యాక్ట్ కానీ, ఫార్మర్స్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ పర్చేస్ అష్యూరెన్స్ అనమాట, అంటే ఫార్మ్ సర్వీసెస్ ట్రేడ్ యాక్ట్ కానీ, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కానీ చూసుకుంటే, అంటే అమెండ్మెంట్ యాక్ట్ చూసుకున్నట్లయితే మూడు కూడా నాకు అంటే నా దృష్టిలో చూసుకుంటే నేను ఒక ఐఎమ్ సపోర్టింగ్ స్టార్టప్స్ కాబట్టి పర్టికులర్గా అగ్రి స్టార్టప్స్లో కాబట్టి ఈ మూడు లాస్ ఏమంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది ఫార్మర్స్. రైతులు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అంటే ఏపీఎంఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీకి అమ్మాలి, డైరెక్ట్గా అమ్మాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మినిమం సపోర్ట్ గ్యారంటీడ్ ప్రైస్ ఏదో వస్తుంది, దాంతోపాటు అక్కడే ఆ ఎంఎస్పీతో ప్రైస్తో ఆ ఏపీఎంసీకి అమ్మాలి. ఇప్పుడు ఫార్మర్స్కి ఆ పర్టికులర్ ఏంసీ ఫస్ట్ 3 లాస్ ఏమన్నాయి, ఫస్ట్ 2 లాస్ ఏమన్నాయంటే ఫార్మర్ క్యాన్ సెల్ ఎట్ ఎనీ ప్లేస్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, మీకు ఈ ఏపీఎంసీ నచ్చలేదు లేకపోతే వేరే దిక్కు నమ్మచ్చు, ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ ఫెసిలిటేషన్ అంటే ఇప్పుడు నేను ఏపీలో ఉన్న వాళ్ళని తెలంగాణలో అమ్మచ్చు, తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏపీలో అమ్ముకోవచ్చు లేదా బెంగళూరు కర్ణాటక ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. సో కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. కాంట్రాక్ట్ ఇందాక మెండు గారు అన్నట్లు కాంట్రాక్ట్ ఫార్మింగ్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఏంటంటే ఇప్పుడు ఐటీసీ ఉందండి. సో ఐటీసీ ఏం చేస్తుందంటే ఈ ఊర్లో ఒక 1000 మంది 2000 మంది రైతులు ఉన్నారు లేదా 10 FPOs ఉన్నాయి, వారు అందరి దగ్గరికి వచ్చి నాకు ఈ పంట కావాలి, మీరు నాకు మంచి క్వాలిటీ ఇచ్చేటట్టుగా అయితే ఇన్సూరెన్స్ మాట నేను ఈ ప్రైస్కి అగ్రిమెంట్ రాసుకుంటారు. సో నాకు 6 నెలల్లో కానీ 12 నెలల్లో కానీ ఈ మీరు పండించిందంతా నాకు ఇచ్చినట్లయితే మీకు మంచి ప్రైస్ ఇస్తాను. ఇక్కడ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ప్రొటెక్షన్ ఎందుకు జరుగుతున్నాయంటే ఆ అగ్రిమెంట్ వాళ్ళు ఏవో ముంబై ఢిల్లీ కార్పొరేట్ ఆఫీస్లో ఉంటారు, ఈ రైతులందరికీ ఆ చట్టాలు తెలియవు, అటువంటి ఏమైనా మంచి క్వాలిటీ ఇవ్వకపోతే దాని మీద కేసు వేస్తే మేము ప్రతిసారి ముంబై పరిగెట్టాలా ఢిల్లీ పరిగెట్టాలి లేదా ఫారెన్ ఆఫీసెస్ కూడా ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ పరిగెట్టాలని రైతులకి చాలా అంటే అనుమానాలు ఉన్నాయి. ఇందాక మెండుగా చెప్పినట్లు ఏంటంటే లా క్లియర్గా ఏం చేస్తుందంటే రైతులు ఎక్కడైతే ఫార్మర్స్ ఉన్నారో ఎఫ్పిఓస్ ఎక్కడైతే ఉన్నారో ఆ జ్యూరిడిక్షన్లోనే కేసుని ప్రభావితం చేయొచ్చు, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే అక్కడే హ్యాండిల్ చేయొచ్చు కానీ ఫారెన్ కంపెనీస్ అని చెప్పి లేదా ముంబై ఢిల్లీ అని పరిగెట్టవసరం లేదు. సో ఇక్కడ కంప్లీట్ ఫ్రీడమ్ మీకు. మీరు మండీస్లో అంటే కిలో 10 రూపాయలు ఉందనుకోండి, ఎవరిని 20 రూపాయలు ఇస్తున్నారంటే అమ్మేసుకోవచ్చు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైవేట్ సంస్థలు కూడా ఎంట్రీకి ఉంటుంది. దానికి అడ్వాంటేజ్ ఏంటంటే అగ్రిటెక్ స్టార్టప్స్ అందరూ చాలామంది ఉన్నారు, అగ్రిప్రెన్యూర్స్ అంటాం మేము. అగ్రిప్రెన్యూర్స్ అంటే వేర్ దే వాంటెడ్ టు ప్రమోట్ ఫార్మర్స్ బై గివింగ్ గుడ్ ప్రైస్, వేర్ దే వాంటెడ్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఫార్మర్స్, ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫార్మర్స్, ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఫార్మర్స్. సో ఇప్పుడు అగ్రిటెక్ కంపెనీస్ అన్నీ కూడా అవి రైతుల దగ్గరికి వెళ్ళి ఇదివరకు మీరు మండీస్ దగ్గరికి అమ్ముతున్నారు మీకు 10 రూపాయలు వస్తుంది మాకు అమ్మండి, మేము డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి ఇస్తాము 12 రూపాయలకి 18 రూపాయలకి 20 రూపాయలకి. ఇక్కడ ఏంటంటే ప్రైసింగ్ పెరుగుతుంది, ఫార్మర్కి 10 రూపాయలు వచ్చే లాభం 20 రూపాయలు అవుతుంది. సో ఏంటంటే అగ్రిటెక్స్ట్ కంపెనీస్ అన్నీ కూడా చాలా అడ్వాంటేజెస్ అండి ఈ 3 ఫార్మ్ బిల్స్ వల్ల. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఇండియాలో ఉండే ముఖ్య ప్రాబ్లం ఏంటంటే ఫార్మర్స్కి గిట్టుబాటు ధర రావట్లేదు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు సూసైడ్ చేస్తున్నారు, తనకు వచ్చే అంటే 10 రూపాయలు ఖర్చు పెడితే 11 రూపాయలు వస్తుంది, అంటే వచ్చేది ఒకసారి 11 రూపాయలు కూడా రావట్లేదు 9 రూపాయలు వస్తుంది, నష్టాల్లోనే ఉంటున్నారు, అంటే మంచి గిట్టుబాటు ధర రావట్లేదు. అలాగే ఇలా ప్రైవేట్ ఎంటిటీస్ వచ్చినాయి అనుకోండి, ప్రైవేట్ అగ్రి స్టార్టప్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఫార్మ్ లింకేజెస్ ద్వారా అంటే రైతుల దగ్గర నుంచి ఎండ్ యూజర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తున్నారు. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అగ్రిటెక్స్ కంపెనీ. ఈ మిడిల్ మ్యాన్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉందంటే సెస్ చార్జెస్ ఏపీఎంసీస్ నుంచి 1% నుంచి 4% మధ్యలో ఉంది, ఆ 1-4% ఎలిమినేట్ చేసేయచ్చు, డైరెక్ట్గా రైతులకి వెళ్ళిపోవచ్చు కదా బెనిఫిట్,
సో ద బ్యూటీ ఆర్ ద అడ్వాంటేజ్ విత్ అగ్రిటెక్ స్టార్టప్స్ ఏంటంటే ఈ మిడిల్ మ్యాన్ ఏదైతే ఉన్నారో దాన్ని ఎలిమినేట్ చేసేచ్చి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఇచ్చే రైతులకి. ఇంకో అడ్వాంటేజ్ అంటే అగ్రిలో చాలామంది స్టార్టప్స్ టెక్నాలజీ ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా సక్సెస్ఫుల్ అవ్వాలి, రైతులు సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దే షుడ్ బి లాట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ అగ్రిటెక్ స్టార్టప్స్ అందరూ ఏంటంటే ఈ ఫార్మర్స్ ఎటువంటి క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఎటువంటి టమాటాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆ టమాటాలని డైరెక్ట్ టమాటాల కింద వచ్చా కెచప్ కింద ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు టమాటాలు కిలో 50 రూపాయలు అనుకోండి, కెచప్ కింద ఇచ్చినట్లయితే 250 రూపాయలు, ఎంత లాభం వస్తుంది? ఇక్కడ ఏమైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ 45 స్టార్టప్ కలిపి పెట్టి ఈ టమాటాస్ ఈ రైతు దగ్గర నేను తీసుకొని దీన్ని కెచప్ కింద ప్రొడ్యూస్ చేసి ఫారెన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా, పెద్ద పెద్ద కార్పొరేట్స్ అమ్మచ్చు కదా. అంటే అదంతా ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు రైతులకు తెలియనివి వాళ్ళు చెప్తారు కాబట్టి ఇదంతా చేయడం ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. సో ఏంటంటే వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ యూత్, ఈ అగ్రిటెక్ స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి సో దానివల్ల మోర్ బెనిఫిట్ ఉంటుంది. సో ఏదైనా ప్రొడక్టివిటీ పెంచుతుంది, ప్రాఫిటబిలిటీ పెంచుతుంది. సో ఈ అగ్రిటెక్ స్టార్టప్స్ వల్ల అందరికి కూడా చాలా బెనిఫిట్ ఈ త్రీ ఫార్మ్ బిల్. రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంది, అంటే కొన్ని ప్రదేశాల్లో చేస్తున్నారు, దాని మీద మనం ఏంటంటే వి నీడ్ నాట్ కమెంట్. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మన ఏపీ తెలంగాణ ఉన్న రైతులందరూ కూడా దీని మీద మీకు ఏ నెగిటివ్ అపోహ ఉండకూడదు, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్. ఫస్ట్ ఆలోచించండి, మీరు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా వరల్డ్ వైడ్గా కూడా అమ్ముకోవచ్చు. దట్స్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ టు సెల్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అక్రాస్ ది గ్లోబ్ మీరు ఉండే ప్రొడ్యూస్, అంటే ప్రాఫిటబిలిటీ పెంచుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టాల్లో ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అనేక లీగల్ ఎంటిటీ సపోర్ట్ సలహాలు తీసుకుంటారు కాబట్టి మీరు ఏమైనా ఒకవేళ కేసు వచ్చినట్లయితే ఆ కార్పొరేట్స్తో దాని మీద ఏమి ఇబ్బందులు లేవు, అందులో క్లియర్గా ఉన్నారు. మీకు అమ్మదలుచుకోబుల్ అంటే ముందు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రాసుకుంటారు, మీకు నచ్చలేదు ఆ గిట్టుబాటు ధర అంటే యూ కెన్ రివర్ట్ బ్యాక్. అక్కడ కూడా ఏమంటే బెస్ట్ ప్రైసింగ్ అని కూడా ఒక అండర్లైన్ చేసి ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ అని ఉంది ఆఫ్ ఫార్మర్స్ ఆ రెండో బిల్లులో. అంటే ప్రైస్ అష్యూరెన్స్ అగ్రిమెంట్లో క్లియర్గా ఏంటంటే ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఏంటంటే ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏమైనా చట్టాలు మీకు నచ్చలేదు, లీగల్గా నచ్చలేదు అంటే యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ అండ్ సెల్ టు మండీస్. ఇంకో అపోహ ఏంటంటే ఈ మండీస్ తీసేస్తారు, ఎంఎస్పి తీసేస్తారు అని చెప్పి చాలామంది రైతుకి కలత చెందుతున్నారు. కాబట్టి ఈ మండీస్ కంటిన్యూ అవుతాయి, ఏపీఎంసీలు కంటిన్యూ అవుతాయి, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ రబీ క్రాప్కి ఆల్రెడీ ఎంఎస్పి ప్రైస్ కూడా అనౌన్స్ చేశారు. ఇంకో రెండోది ముఖ్యమైన చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎంఎస్పి ప్రైస్ మంచి ప్రైస్ అనుకుంటున్నారు, కాదు, దెర్ ఆర్ బెటర్ ప్రైసెస్ వేర్ అంటే దే కెన్ డైరెక్ట్లీ సెండ్ టు కన్స్యూమర్స్ కానీ కార్పొరేట్స్ కానీ. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందంటే ఎంఎస్పి వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తుంది మినిమం సపోర్ట్ ప్రైస్ కి చట్టబద్ధత కల్పించాలని. ఇందాక మీరు చెప్తూ అన్నారు అంటే ఎక్కడైనా ప్రపంచంలో అంటే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలు కూడా అమ్ముకోవచ్చు అంటున్నారు రైతులది. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు చేస్తున్న దాంట్లో అలా అమ్మాలి అంటే మేము ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అవన్నీ కూడా భరించాలి కదా అని అంటున్నారు. లాభం చేకూర్చే విధంగా ఉంది అని మీరు చెప్తున్నారు, ఎలా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఇక్కడ. మొన్న కోవిడ్ టైంలో మనకి ఫిబ్రవరి నుంచి లాక్డౌన్ అది మార్చ్ ఎండింగ్ లో స్టార్ట్ అయింది లాక్డౌన్. పంట అనేది ఆల్రెడీ వచ్చింది చాలామంది చోట్ల కూడా. ఇప్పుడు మనకు ఒక ఎఫ్పిఓ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బాపట్ల దగ్గర యాజిలి అనే ఒక చిన్న గ్రామం, వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ కంపెనీ లాగా ఒక 300 మంది రైతులు చేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఈ మినుములు పెసలు ఇవి అమ్మడానికి కొంచెం ఇబ్బంది అయింది, అంటే వెరీ కన్ఫ్యూజ్డ్ టైం అది. కోవిడ్ అప్పుడే వచ్చింది, అందరికీ చాలా రెస్ట్రిక్షన్స్ లాక్డౌన్ ఇవన్నీ ఎవరికి అర్థం కాని పోయింది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. సో లోకల్గా అమ్మితే వాళ్ళకి కొనుక్కోవడానికి ఒక రేటు చెప్పారు వాళ్ళు, సమ్ ఎక్స్ ప్రైస్ బై మిడిల్ మ్యాన్. వీళ్ళకి డైరెక్ట్గా ఒక కంపెనీకి మేము లింక్ చేసాం, సేఫ్ ఫౌండేషన్ ద్వారా మేము ఒక కంపెనీకి వేకూల్ అని చెప్పేసి చెన్నైలో ఉన్న కంపెనీకి లింక్ చేస్తే తమిళనాడులో ఎక్కడో డౌన్ సౌత్ తమిళనాడు నుంచి వాళ్ళ లారీలు వచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు లారీస్. 25% అమౌంట్ వాళ్ళు ముందే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేశారు వీళ్ళకి, అంటే అష్యూరెన్స్ కోసం, అంటే మీరు పెట్టండి కమోడిటీ వేరే వాళ్ళకి ఇవ్వకండి అని ముందే ఇచ్చేసారు. అంటే వాళ్ళు ఇంకా కమోడిటీ చూడలేదు బట్ దే హ్యావ్ గివెన్ దట్ అష్యూరెన్స్. ఇది ఎలా సాధ్యపడిందంటే బికాస్ దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ వీ హ్యావ్ వన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ ఎ క్రెడిబిలిటీ అండ్ దట్ ఇన్స్టిట్యూషన్ విచ్ వీఆర్ డీలింగ్ హ్యాస్ ఎ క్రెడిబిలిటీ అండ్ దీస్ ఫార్మర్స్ ఆల్సో హ్యావ్ క్రెడిబిలిటీ యాజ్ ఎ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ. సో బేసిక్గా మనకు కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ అండ్ ఎస్టాబ్లిష్ ఎ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ ఫ్యాక్టర్. కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు పోతుందంటే వెన్ పీపుల్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ అంటాం మనం వాటిని.
సో ఈ విషయాల్లో వాళ్ళకి అవగాహన పెంచడం కోసమే ఈ మాలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా అంటే గవర్నమెంట్ సంస్థలు కానివ్వండి, నాన్ ప్రాఫిట్స్ కానివ్వండి, ఈవెన్ ఫర్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూట్స్, స్టార్టప్స్ అన్నారు, ఇవి ఇలా అందరు కూడా దానికోసమే చేస్తున్నారు. సో బేసిక్గా ఒక మైండ్ సెట్, అంటే ఇప్పుడు సంథింగ్ ఏదైనా చేయాలనుకుంటే అది నో అంటాం, చాలా క్వైట్ న్యాచురల్, అది హ్యూమన్ సైకాలజీ అది. సో దాని నుంచి మనం బయటపడాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనతో పాటు ఇండిపెండెన్స్ వచ్చిన దేశాలు ఏది 1947-45 మనం ఎప్పుడైతే ఇది చేసుకున్నామో, ఆ తర్వాత ఇంకా ఇండిపెండెన్స్ వచ్చిన 70s వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీస్ కూడా చాలా, దే హ్యావ్ ప్రోగ్రెస్డ్ ఎ లాట్ దాన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న స్ట్రెంగ్త్ వీక్నెస్ ఒకటే, పాపులేషన్. పాపులేషన్ అంటే ఏంటి, ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెయిన్స్, మైండ్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ బాడీ, రైట్? సో ఇక్కడ బేసిక్గా చాలా గ్యాప్ ఉంది మన దగ్గర, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, లేకపోతే ద వే ద ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ ఇవన్నీ. సో వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఇటువంటి చట్టాలు ఇప్పుడు మనకి ఒక వీలు కల్పిస్తున్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు మన దగ్గర ఇప్పటి వరకు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ గుడ్ డెసిషన్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఆత్మ నిర్భరణ స్కీమ్ కింద 100,000 crore పెట్టింది. మనం ఒకవేళ స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు వరకు రైతు పండించే పంట ఫామ్ గేట్ లెవెల్లోనే దాదాపు 100,000 crore భారతదేశం నష్టపోతుంది. అంటే ఫామ్ నుంచి కన్జ్యూమర్కి వచ్చేలోపు 100,000 crore మనకు అక్కడే వేస్ట్ అవుతున్నాయి. ఎందుకు వేస్ట్ అవుతున్నాయి? బికాస్ దే డోంట్ హ్యావ్ ద కంట్రోల్, హోల్డింగ్ కెపాసిటీ అంటాం దీన్ని మనం, నిల్వ చేసుకునే సామర్థ్యం. వాళ్ళు ఉండేది చిన్న హౌస్లో ఉంటారు, ఇద్దరు ముగ్గురు ఉంటాకే చాలా ఇబ్బంది వాళ్ళకి. వన్ టైం 1 ఎకరా 10 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు పండించిన పంటను ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో? సో ఆ టైంలో మళ్ళీ వర్షం పడుతుందేమో, వడగండ్లు వస్తాయేమో, లేకపోతే వాతావరణం మారిపోతుందేమో, ఇంకా ఏమైనా డ్యామేజ్ అవుతుందని ఒక అదేమంటాం డిస్ట్రెస్ సేల్ అంటాం దాన్ని. ఆ విధంగా వాళ్ళు అమ్మేస్తారు. సో అమ్మేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక మధ్యవర్తులు కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ ధరలో కొందామని ట్రై చేస్తారు వాళ్ళు. సో ఇది దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్లాయిటేటివ్ సిస్టం. ఉంచుకో, స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు. ఇంకా వాతావరణం మారుతూ ఉంటే వాళ్ళ డెసిషన్స్ కూడా మారిపోతుంటాయి కాలానుగుణంగా. బేసికల్గా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వీళ్ళకి కంట్రోల్ లేకపోవడం వల్ల ఇందాక మనం అనుకున్నట్టు చాలా వరకు ఆల్రెడీ నాణ్యత లేనివి వాడుతున్నారు. సో అవుట్పుట్ సరిగా రాదు, క్వాలిటీ ఖచ్చితంగా ప్రాబ్లం. సో కన్జ్యూమర్ డైరెక్ట్గా దాన్ని కొనే పొజిషన్ లేదు. సో ఇటువంటి కారణాల వల్ల ఏమంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని అడ్రస్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చింది. ఏ ఒకటి చేసినా ఇక్కడ ఉపయోగం ఉండదు. సో నౌ దే హ్యావ్ మేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, 100,000 crore అలొకేట్ చేశారు. మీరు క్రియేట్ చేసుకోండి, ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ చైన్స్ పెట్టుకోండి, గోడౌన్స్ పెట్టుకోండి, వేర్ హౌసెస్ పెట్టుకోండి, కోల్డ్ స్టోరేజెస్ పెట్టుకోండి. ఈవెన్ కోల్డ్ స్టోరేజ్ అంటే మనము శీతల గిడ్డంగుల లాగానే మనం రీఫర్ వ్యాన్స్ అంటాము, దానికి వెజిటబుల్స్ పెరిషబుల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫామ్ నుంచి తీసుకెళ్ళడానికి అటువంటి వెహికల్స్ కూడా మీరు పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది ఇప్పుడు. సో ఇది ఇంతకుముందు జరగలేదు. భారతదేశం ఇంత పెద్ద దేశం వ్యవసాయం మీద, మీరు ఇందాక అన్నట్లు ఇంత పెద్ద జీడిపిలో మనకి ఇంత ఉన్నా కూడా సర్వీసెస్లో నోబడి కేర్స్ అంటే ఇది రీజన్. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ క్వాలిటీ ఆర్ ప్రొడక్షన్ అండ్ సప్లై. జస్ట్ యాడ్ ఆన్ టు మెండు గారు, మీరు ఇందాక అన్నారు కదా మినిమం సపోర్ట్ ప్రైస్ అని, దేర్ ఇస్ అన్ అనాలిసిస్ విచ్ సేస్ దట్ 60% 68% ఆఫ్ ది అంటే ఫార్మర్స్ ఇండియాలో ఉండే 30% పాపులేషన్ ఫార్మర్స్ అని ఏమంటాము, 30 crore పాపులేషన్ కూడా వాళ్ళు దే హావ్ నెవర్ యూటిలైజ్ ఎంఎస్పి, అసలు తెలియదు. అసలు ప్యాడీలో వీక్లో 6% యూజ్డ్, 6-10% హావ్ బీన్ యూజింగ్ దట్ ఎంఎస్పి, ఓన్లీ 6% పీపుల్ యూజ్డ్ అంతే. కానీ 68-70% ఆఫ్ ది పాపులేషన్ కి ఎంఎస్పిని ఎప్పుడు ఉపయోగించుకోలేదు, అందులో ప్యాడీలో కానీ వీట్లో కానీ. సో ఎంఎస్పి అనేది ఒక అపోవ. ఎక్కువగా పంజాబ్ హర్యానా మహారాష్ట్ర ప్రజలే ఎక్కువ రైతులు ఉపయోగించుకుంటున్నారు, కానీ అదర్ స్టేట్స్ ఎక్కడ కూడా ఎంఎస్పి ఉపయోగించలేదు. సెకండ్ ఇంపార్టెంట్ క్రిటికల్ థింగ్ అంటే మీరు ఇందాక ఈ లాజిస్టిక్స్ కోసం అన్నారు, ఇప్పుడు స్వామినాథన్ కమిటీ ఒక ఫార్ములా పెట్టింది అంటే ఎంఎస్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని, A2 అని చెప్పింది. A2 అనేది ఒకటి, తర్వాత A2+F2 అని, C2 అని మూడు ఫార్ములు. A2 అంటే ఫార్మర్ ఏమైనా పండించాలంటే ఫస్ట్ ఏమైతే కావాలి, సీడ్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి, ఫెర్టిలైజర్స్, ఆ న్యూట్రియంట్స్, ఆ ల్యాండ్కి ఖర్చు పెట్టిన ఎద్దులు, ఎద్దుల బండి, ట్రాక్టర్లు, ఇవన్నీ వాటిని A2 అంటారు. దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సెకండ్ ఏంటంటే A2+F2 ఏంటంటే, A2 ముందు చెప్పింది, F2 ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పనిచేస్తారు కదా, 4 బిడ్డలు, పిల్లలు అందరూ కూడా, వాళ్ళందరూ బయటకు వెళ్ళి పనిచేస్తే ఎంత అవుతుంది, అదే ఛార్జ్ ఇక్కడ వేస్తే ఎంత అవుతుంది అని కూడా అన్నారు. సో సెకండ్ ఫార్మర్. థర్డ్ ఏంటంటే C2, వీళ్ళు లోన్ తీసుకుంటారు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఫార్మర్స్ అందరికీ, దానికి పడే వడ్డీ రేటు కూడా క్యాల్కులేట్ చేస్తే ఎంఎస్పి అంటాం. కానీ అక్కడ ఒక పొరపాటు ఏంటంటే అక్కడ ఈ లాజిస్టిక్ ఛార్జెస్ని క్యాల్కులేట్ చేసుకోలేదు ఎంఎస్పి ప్రైసింగ్లో కూడా. సో ఎవరిని కించపరచడం లేదు, బట్ అండ్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకున్నారు అక్కడ, దాన్ని ఎంఎస్పి కింద పెట్టారు. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫార్మ్ లాబీస్లో
నేను నా దగ్గర 10 ఎకరాలు ఉన్నాయి, కొన్ని ఏదో టమాటాలు కానీ రైస్ కానీ అన్నీ కానీ పండించాను. నా దగ్గర అగ్రిటెక్ స్టార్టప్ వస్తారు, మీ దగ్గర క్వాలిటీ చెక్ చేసుకుంటారు ఎంత ఉంది అంటే. చాలామంది అగ్రిటెక్ స్టార్టప్స్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ బే చేయాల్సిన లేదు. దట్స్ అడ్వాంటేజ్ విత్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. ఇప్పుడు ఐటీసీకి నచ్చిందండి, రిలయన్స్ వాళ్ళకి నచ్చింది, మోర్ సూపర్ మార్కెట్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, డైరెక్ట్గా రైతుల దగ్గరికి వచ్చేసి క్వాలిటీ అయ్యి టెస్ట్ చేసుకొని బాగున్నాయంటే డైరెక్ట్గా వాళ్ళే తీసుకుని వెళ్ళిపోతారు. సో అంటే ఇక్కడ లాజిస్టిక్స్ అన్ని ఫార్మర్ ఏం భరాయించట్లేదు. దట్స్ అడ్వాంటేజ్, దట్స్ ద బ్యూటీ విత్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. దట్స్ అడ్వాంటేజ్ సరిపోతుంది అని చెప్పడంతో పాటు క్వాలిటీ ఉంటే వాళ్ళే తీసుకోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండవు అని చెప్తున్నారు. ఎఫ్పిఓస్ కూడా ఈ మధ్య కాలంలో రైతులు ఎక్కువగా మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఎఫ్పిఓస్ అంటే ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ఎఫ్పిఓస్, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటాం. ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్. ఇప్పుడు రైతు ఇండివిజువల్గా చేసుకోకుండా వ్యవసాయం అనేది వాళ్ళు కలిసి కట్టుక, ఒక గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే చుట్టుపక్కల ఒక 4-5 గ్రామాలు ఉన్న వాళ్ళు, 10 గ్రామాలు వాళ్ళు దగ్గర విసినిటీలో ఉన్న వాళ్ళు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి వాళ్ళు మేజర్గా ఏ పంటలు పండిస్తున్నారో ఆ పంటలకు సంబంధించినటువంటి వనరుల్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఒక రైతు మీరున్నారు, మీకు ఒక రకమైన విత్తనం అవసరము, మీరు ఎవరితో మాట్లాడరు, మీకు తెలిసిందో లేకపోతే మీకు మీ ఇంట్లో వాళ్ళు చెప్పిందో లేకపోతే మీరు టీవీలో చూసిందో కొనుక్కోవడానికి మీరు మార్కెట్కి పోతారు. సేమ్ వే జరుగుతుంది. ఇండివిజువల్గా చాలామంది నియర్ బై టౌన్కి వెళ్ళొస్తుంటారు, డబ్బులు స్పెండ్ చేస్తారు, టైం స్పెండ్ చేస్తారు. అదే ఇప్పుడు ఈ ఒక 1000 మంది లేకపోతే 500 మంది రైతులు ఒక సంఘం ఏర్పడితే వాళ్ళు ఒక చోట కూర్చొని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ప్రణాళిక అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఓకే ఇప్పుడు రాశి అనే కంపెనీ విత్తనం మనకి ఇంత కావాలి, ఒక 100 ఎకరాలకి కావాలి, ఇంకొక 200 ఎకరాలు ఇంకో కంపెనీది కావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సర్టనిటీ వస్తుంది, అన్సర్టనిటీ నుంచి సర్టనిటీ వస్తుంది. రెండోది రిసోర్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ అంత కలిసికట్టుగా వెళ్ళి ఒకే ట్రాన్సాక్షన్ చేస్తారు. ఇప్పుడు అది రాశి కంపెనీ వాళ్ళతో చెప్పి బాబు రండి మీరు మాకు ఇది కావాలి అంటే వాళ్ళు కూడా బెటర్ ప్రైస్లో ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు 10 మంది కోసం తిరిగే అయ్యే ఖర్చు వేరు, ఒకే ట్రాన్సాక్షన్కి అయ్యే ఖర్చు వేరు. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఇది. సో మ్యూచువల్ బెనిఫిట్ ఇక్కడ. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి నాలెడ్జ్ పరంగా కూడా మనం కనుక సపోర్ట్ చేస్తే ఏది మంచిది, ఏది అవసరమో, ఏది అవసరం లేదు, ఏ టైంలో వాడాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్లో. అగ్రికల్చర్లో ఏంటంటే చాలా షార్ట్ విండో ఉంటుంది. ఉదాహరణకు వర్షం పడే టైము, విత్తనం వేసే టైము, అది మిస్ అయిందంటే మళ్ళీ ఇంకొక సీజన్ ఆగాలి. అంటే దాదాపు ఒక 6 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, లేకపోతే సంవత్సరం కూడా కావచ్చు పంటను బట్టి. సో చాలా సెన్సిటివ్. సో అందుకని ముందుగానే ప్రణాళిక చేసుకునే వాళ్ళు ఇది చేసుకుంటే ఈ ఎఫ్పిఓస్ చాలా లాభపడతాయి. సో ఇక్కడ ఈ కంట్రోల్ అనేది వస్తుంది. ఇంతకుముందు ఎందుకు మార్కెట్లో వీళ్ళకి సరైన ధర రావడం లేదంటే కంట్రోల్ లేదు. సంస్థలు ఉన్నాయి కానీ వాళ్ళకి కన్స్యూమర్స్కి, కన్స్యూమర్స్కి సర్వ్ చేసే సంస్థలకి, ప్రొడ్యూసర్స్కి దెర్ ఇస్ నో కొలాబరేషన్, లింక్ లేదు. సో ఇక్కడ అది వస్తుంది. ఇప్పుడు ఎఫ్పిఓస్ కనుక గట్టిగా నిలబడితే వాళ్ళు, ఇదంతా ఒక రోజు రాత్రిలో జరిగే పని కాదు, ఇది ఇట్స్ ఎ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అంటాం దాన్ని. ఒక ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కింద వాళ్ళు చాలా కలిసికట్టుగా అందరితో పాటు వాళ్ళు ఒక వాళ్ళ విజన్ మిషన్ ఏమైతే పెట్టుకున్నారో, వాళ్ళ బైలాస్ ఏమైతే పెట్టుకున్నారో అయినా అర్థం చేసుకోవాలి. ఎఫ్పిఓస్లో ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే చాలామంది మెంబర్స్ మా లీడర్ చూసుకుంటారులే అని చెప్పి వదిలేస్తారు. సో అలా కాకూడదు. సో అందరూ కూడా దాంట్లో చిన్నగా ఎంతో కొంత వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలి, తెలుసుకోవాలి వెదర్ వాళ్ళు చేసే పనులు అనేది వాళ్ళ అవసరాలకి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకా ఏమైనా ఎక్కువ అవసరాలు వస్తే వాళ్ళు కూడా ముందు కావాలి. దీని ఏమంటామంటే వాల్యూ చైన్ అంటాం దాన్ని. అగ్రికల్చర్ వాల్యూ చైన్లో వీళ్ళు మూవ్ కావాలి పైకి, విలువ గొలుసు అంటే విలువ ఆధారిత గొలుసు అంటాం దాన్ని. దాంట్లో వీళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి, లేకపోతే రైతు ఎప్పుడు కూడా అదే విధంగా ప్రొడ్యూసర్ లాగే ఉంటాడు. సో దెన్ ద ప్రాబ్లమ్ విల్ కంటిన్యూ. సో ఎఫ్పిఓస్ ఈజ్ ఏ గుడ్ అడ్రస్. ఇప్పుడు రైతులకి ఏమేమి అవసరం ఉన్నాయి, సీడ్స్ కావాలి, టెక్నాలజీ కావాలి, న్యూట్రియంట్స్ కావాలి, ఎరువులు, పోషక పదార్థాలు కావాలి, తెగుళ్ళు మందులు, పురుగు మందులు, తర్వాత స్ప్రేయర్లు, అలాగే ఇరిగేషన్ రిక్వైర్మెంట్, డ్రిప్ కానీ లేకపోతే వేరే సిస్టమ్ కానివ్వండి, అట్లాగే పంట పండించిన తర్వాత దాన్ని ఏ విధంగా హార్వెస్ట్ చేయాలి ప్రాపర్గా, ఎఫిషియెంట్గా, ఫార్మ్ మెకనైజేషన్ చాలా ఇంపార్టెంట్, తర్వాత ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఎటువంటి వెహికల్స్లో చేస్తే డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో బేసిక్గా చాలామంది డ్యామేజ్ అవుతుంటాయి ఇవన్నీ. సో కన్స్యూమర్కి ఇంటాక్ట్గా క్వాలిటీ పరంగా ఎలా తీసుకెళ్ళగలుగుతాం, ఇవన్నిటి మీద కంట్రోల్ రావాలంటే ఈ ఎఫ్పిఓస్కి ఈజీగా చెప్పగలుగుతారు. కానీ ప్రతి రైతుకి వెళ్ళి నువ్వు వచ్చేయాలి ఇది చేయాలని ఎవరు చెప్పలేరు. జస్ట్ దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. లేకపోతే ఈ పాటికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎంతో సక్సెస్ అయి ఉండేవి. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఉదయానికి ఉత్సాహం, మధ్యాహ్నానికి మందగమనం,
డబుల్ అయ్యేందుకు పడరాని పాట్లు, దక్కా ముక్కీలు ఆవిరైపోయే అదృష్టాలు. పైసా పేకో తమాషా దేకో విచిత్రం, త్రుటిలో తారుమారయ్యే వ్యాపార వ్యవహారం. స్టాక్లు, మార్కెట్లు, ఫండ్లు, బాండ్లు, బిఎస్సి, ఎన్ఎస్సి, నిఫ్టీ నిశితంగా పరిశీలిస్తూ ముందుకు నడిపించే మీ బిజినెస్ ముంచట్లు. మార్కెట్ గరంగరంలో మీ బిజినెస్ ముచ్చట్లు గరంగరం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దేశవ్యాప్తంగా అసలు ఎన్ని ఎఫ్పిఓస్ ఉన్నాయి? ఎఫ్పిఓస్ యూజ్ చేసుకోవట్లేదా రైతులు? ఎందుకు ఇలా ఇబ్బందులు పడుతున్నారు? కరెక్ట్. సో దేశవ్యాప్తంగా ఇప్పుడు మనకి ఎఫ్పిఓస్ మూవ్మెంట్ అనేది కొంచెం బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనకి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ప్యాక్స్ అని ఉన్నాయి, బట్ అవన్నీ కొంచెం పొలిటికల్గా పదవులకి అట్లా వెళ్ళడం జరిగింది. మ్యాక్సిమం న్యూట్రియంట్ ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ వరకు, సీడ్ అండ్ ఫర్టిలైజర్ వరకు అయిపోయినాయి. తర్వాత ఈ ఎఫ్పిఓస్ అనేవి కోఆపరేటివ్ యాక్ట్ కింద కొన్ని స్టార్ట్ చేశారు. వీ హ్యావ్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో ఫర్ దాట్. 2000 వరకు కొన్ని ఇండివిజువల్ ఇనిషియేటివ్స్ కింద జరిగినాయి, సక్సెస్ఫుల్ మోడల్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి మనకి కౌట్ల బి నిర్మల్ దగ్గర ఒకటి ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు 2020లో మనం స్టార్ట్ చేసినప్పుడు చట్టం ఏదైతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ మాట్లాడుతుందో, మనకి ఆల్రెడీ 8000 ఎఫ్పిఓస్ ఉన్నాయి భారతదేశంలో. అంటే ఈ ఇప్పుడు ఇది మాట్లాడక ముందు ఇప్పుడేమంటుంది గవర్నమెంట్, ఇంకొక 10,000 ఎఫ్పిఓస్ మనం స్టార్ట్ చేస్తామంటుంది నెక్స్ట్ 5 ఇయర్స్లో. అంటే దాదాపు ఒక 18,000 ఎఫ్పిఓస్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్. బట్ భారతదేశం చూసుకుంటే వ్యవసాయ ఆధారిత దేశం ప్రధానంగా. 648,000 గ్రామాలు ఉన్నాయి. సో అందులో ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇంకోటి డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఉంది. అంటే మీ సేవ ఈ సేవ లైక్ కస్టమర్ సర్వీస్ సెంటర్ సిఎస్సి సెంటర్స్ అని ఉంటాయి. అవి దగ్గర దగ్గరగా 400,000 పైన గ్రామాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఆ సర్వీసులు ఉన్నాయి. అంటే ఎవరో ఒకళ్ళు ఒక ప్రతినిధి ఉన్నారు అక్కడ. సో ఇటువంటి వాటిని ఉపయోగించుకొని ఆ నెట్వర్క్ రీచ్ ఏదైతే ఉందో, సో బండ్లింగ్ ద సర్వీసెస్ అంటాం మనం వీటిని. సో స్మార్ట్ వే ఏంటంటే యూ హ్యావ్ టు జస్ట్ యూజ్ ద ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్. సో వీటిని ఉపయోగించుకొని చేస్తే ఈ ఎఫ్పిఓస్ కాన్సెప్ట్ని అవగాహన మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంతకుముందు సరిగా ఏదో ఒక 10 మంది ఉంటే సరిపోతుంది, లేకపోతే ఒక 5 సరిపోతుంది, లేదా స్కీమ్ డ్రివెన్, ఇలా కాకుండా రైతులు ఓన్ ఎంపవర్మెంట్కి, తర్వాత కన్జ్యూమర్ మార్కెట్స్కి మేము డైరెక్ట్గా చేరడానికి మాకు ఈ ఎఫ్పిఓ అనేది ఒక మంచి వేదిక అనేది కనుక వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా ఇది చాలా సక్సెస్ అవుతుంది. మనకి చాలా ఎఫ్పిఓస్ అవసరం, చాలా ఎఫ్పిఓస్ దేశానికి కొన్ని వేల కావాలి. ఈ 10,000 సరిపోవు. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, ఈ 8,000 ఎఫ్పిఓస్ ఈ 10,000 ఎఫ్పిఓస్ కనుక సరిగా మేనేజ్ చేయకపోతే ఇది ఒక పెద్ద బర్డన్ అవుతుంది దేశానికి. మళ్ళీ యువర్ స్ట్రెంగ్త్ ఈస్ గోయింగ్ టు బికమ్ అగైన్ వీక్నెస్, నెగిటివిటీ పెరుగుతుంది. రేపు పొద్దున వాళ్ళు ఏది నమ్మరు. అసలు ఎఫ్పిఓస్ గురించి పూర్తి అవగాహన లేకుండానే ఈరోజు నిధానాలు జరుగుతున్నాయి. సో బేసికల్లీ ఇప్పుడు ఫార్మర్స్కి స్ట్రెంతే టుగెదర్ యూనిటీ. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అది అర్థం చేసుకోకుండా చాలా వరకు, అంటే వాళ్ళకి కొన్ని అప్రిహెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళు ధర్నా చేయడం తప్పనడం లేదు, కానీ ఈ సరైన సమయం ఇవ్వకపోవడము, సరైన విధంగా వాళ్ళకి చర్చల్లో పాల్గొన లేకుండా వాళ్ళకి డెసిషన్ రావడం అనే దాని మీద, ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లో ఇట్స్ క్వైట్ న్యాచురల్. నోబడి అగ్రీస్ 100% రైట్. సో వాళ్ళు చట్టం చేసినా ఇంకొకరు చట్టం చేసినా కూడా అడిగే వాళ్ళు ఉంటారు, అడగాలి కూడా. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఏది వాస్తవము, ఏది మన భారతదేశ ప్రజలకి దేశానికి ఉపయోగపడుతుంది బై లార్జ్ అనేది ఇంపార్టెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అది రావాలంటే ఈ ఎఫ్పిఓస్కి మీద అవగాహన పెరగాలి, ఈ ఎఫ్పిఓస్కి అవగాహన పెరగాలి, వీళ్ళకి కావాల్సిన సర్వీసులు కూడా క్వాలిటీగా ప్రొఫెషనల్గా అందించాలంటే ఇక్కడ మళ్ళీ యూత్ ఇంపార్టెంట్. సో యూత్ నిన్నటి వరకు కోవిడ్ రాకముందంతా సిటీలు చుట్టూ తిరిగారు రైట్. కోవిడ్ వచ్చేసి అందరిని ఇంటికి పంపించేసింది. సో తర్వాత ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు కూడా అర్థమైంది, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది యాక్చువల్గా హైదరాబాద్లో లేదు, లేకపోతే ముంబైలో లేదు, బెంగళూరులో లేదు, ఇట్ ఈస్ ఇన్ అవర్ ఓన్ ఏరియా. బట్ మనం దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ, దీనికి కావాల్సింది ఏంది, మనకి టెక్నాలజీ కావాలి, రిసోర్సెస్ కావాలి, అండ్ మోర్ దెన్ మనీ కావాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. సో ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్. సో టు బ్రింగ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఎనీథింగ్. సో టు క్రియేట్ మోర్ మనీ, అగ్రికల్చర్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్, ద బెస్ట్ సోర్స్. సో ఇప్పుడు మనం మన జీడిపి గ్రోత్ చూసుకుంటే మన క్వార్టర్లో కూడా కోవిడ్ టైంలో వీఆర్ వెరీ నెగిటివ్, 24% మైనస్ ఎంతో చాలా నెగిటివ్ అయిపోయింది ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. బట్ అట్ సేమ్ టైం అగ్రికల్చర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ ఇన్ ద పాజిటివ్ రైట్.
సో ఇంత ఏమంటాం క్రైసిస్ సిచ్యువేషన్లో కన్ఫ్యూజన్ టైంలో ఇండియా హ్యాస్ పెర్ఫార్మ్డ్ వెల్. సో ఇప్పుడు కనుక ఈ చట్టాలని మనం సరిగా అర్థం చేసుకొని మన రైతాంగం కనుక ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని కనుక సరిగా అందిపుచ్చుకుంటే ఈ అవకాశాన్ని, టెక్నాలజీ ఇవ్వడానికి స్టార్టప్స్ ఉన్నాయి, వీళ్ళేం కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్నోవేట్ చేయాల్సిన అవసరం లేదు. రైతులు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు ఏంట్లో అయితే మంచిగా ఉన్నారో వేర్ దే ఆర్ గుడ్, మనం అదే అంటాం ఫస్ట్ మీ స్ట్రెంగ్త్ ఏంటి, వ్యవసాయం చేయడం, మీరు కష్టపడతారు మంచిగా వ్యవసాయం చేస్తారు, మీరు అదే చేయండి. కాకపోతే ఇంతకుముందు ఇన్ఎఫిషియెంట్గా ఉన్నదాన్ని ఇప్పుడు ఎఫిషియెంట్గా మార్చుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎఫిషియెంట్గా కావాలంటే మీకు ఎవరు కరెక్ట్ అనేది మీకు తెలియాలి. అందుకు ఈ స్టార్టప్స్ కానీ ఇట్లాంటి కొన్ని సంస్థలు కానీ లింక్ చేస్తాయి. సో ఈ ఇక్కడ క్రెడిబిలిటీ వస్తుంది. సో ఈ విధంగా ఎఫ్పిఓస్ అనేది ఫ్యూచర్గా చాలా ప్రామిసింగ్ ఉంది. రెండోది, ఇప్పుడు ప్రతి ఎఫ్పిఓ బేసిక్గా ప్రాబ్లం ఏమొస్తుంది, వీళ్ళందరూ రైతులు చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఉండొచ్చు, 60 ఇయర్స్ ఉండొచ్చు. సో రేపో మాపో ఇక దేర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ దేమ్. సో హౌ దే యాక్చువల్లీ కెన్ అండర్స్టాండ్ అనే క్వశ్చన్ వస్తుంది, ఎలా వీళ్ళు అర్థం చేసుకుంటారు ఇవన్నీ అనేది, ఈ వ్యాపార సంబంధమైన నిర్ణయాలు, తర్వాత కాంప్లియన్సెస్, చట్టానికి ఉంటాయి కదా లీగల్ స్టాట్యూటరీ కాంప్లియన్స్ ఇవన్నీ. సో దానికే ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ అనేది, వాళ్ళ పిల్లలే కదా యూత్ ఎవరు, రైట్, మన రైతుల పిల్లలే కదా అందరూ కూడా ఈరోజు. సో మరి వాళ్ళకి ఎందుకు ప్రైడ్ ఉండదు, మా గ్రామాన్ని మేము సెట్ చేసుకుంటాము, మా జిల్లాని మేము అభివృద్ధి చేసుకుంటాము, మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాము, ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తాం మనము, వాళ్ళకి ఏం తెలియకుండా నువ్వు వచ్చే మేము ఎఫ్ఈఓ పెట్టుకున్నాము అని చెప్పి నువ్వు వచ్చి చేయాలంటే చేయలేరు వాళ్ళు కూడా. సో వాళ్ళకి ఒక మైండ్ సెట్ డెవలప్ కావాలి, వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ రావాలి. సో మన యొక్క కాలేజీ సిస్టమ్ ఎలా ఉందంటే అగ్రికల్చర్ కాలేజీలు కానివ్వండి, డిప్లొమా కాలేజీలు కానివ్వండి, ఎంబీఏ కాలేజీలు కానివ్వండి, ఇవన్నీ మోస్ట్లీ ఏంటంటే కరికులం అంతా బుక్లో చదివి మనం ట్రై చేస్తాం సంథింగ్. మీరు ఇందాక చెప్పారు సార్ మైండ్ సెట్ మారాలి అని. మామూలుగా మనది వ్యవసాయ ఆధారిత దేశం, జీడిపిలో అగ్రో సెక్టర్కే ఎక్కువగా ఉంది పర్సంటేజ్. అన్నదాత సుఖీభవ అంటారు, రైతే రాజు అంటారు, అన్ని మాటలకి. కానీ తీరా ప్రాక్టికల్కి వచ్చేసరికి ఒక యూత్ వ్యవసాయం చేయాలంటే రైత అనే స్థాయి నుంచి వావ్ రైత అనే స్థాయికి ఎదగాలంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలంటారు? వెరీ గుడ్ అండి. ఇప్పుడు రైతు అంటే ఆనందంగా ఉండాలి, ప్రొడక్టివిటీ పెంచాలి, ఎఫిషియన్సీ పెంచాలి, ప్రాఫిటబిలిటీ పెంచాలి అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఛాలెంజ్ అండి విచ్ కెన్ అడ్రస్ ఆల్ దీస్ ఛాలెంజెస్, అంటే టెక్నాలజీ. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇస్రాయెల్ చూసుకోండి, యుఎస్ఏ చూసుకోండి, చైనా చూడండి, బ్రెజిల్ చూడండి, మనం హెక్టార్కి 3,450 కేజెస్ పండిస్తుంటే వాళ్ళు 8,000 7,000 12,000 పండిస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ యూజింగ్ టెక్నాలజీ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ గ్రోత్. ఇప్పుడు మీకు అంటే ప్రెసిజన్ ఫార్మింగ్ కానీ, హైబ్రిడ్ సీడ్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, బిగ్ డేటా అనాలిటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇండస్ట్రియల్ ఐఓటీ కానీ, సెన్సరింగ్ కానీ, జియోలైట్ కానీ, అంటే యాప్స్ కానీ మన మొబైల్ యాప్స్ నుంచి కానీ, ఫామ్ సాఫ్ట్వేర్ కింద వచ్చింది. ఇవన్నీ ప్రతిదీ ఏంటంటే మీరు ముందు అసలు ఈ నేల ఉంది, ఈ నేలలో ఏమియ్యాలి అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. రైతు ఏంటంటే మా తాత వరి పండించేవాడు, మా ముత్తాత వరి పండించేవాడు, వరే బాగుంటుంది అని చెప్పి ఎవరి సలహాలు తీసుకోడు, వరే పండించుకుంటూ ఉంటాడు. ఆ గిట్టుబాటు అంటే 100 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు రావచ్చు, 101 రూపాయలు రావచ్చు, అంటే 20 రూపాయలు లాస్ రావచ్చు, 1 రూపాయి లాభం అన్న రావచ్చు. సో అలా కంటిన్యూ అయిపోతున్నాడు. కానీ అసలు ఈ నేల దేనికి పనిచేస్తుంది, నేను నిజంగా వరే వేయచ్చా, ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే మనం టెక్నాలజీని వాడుకోవాలి. అంటే సోయిల్ టెస్టింగ్ చేయించాలి. అదేంటి, టెక్నాలజీ పరంగా అసలు ఈ సాయిల్ దేనికి ఉంటుంది, ఇందులో నీరు శాతం ఎంత ఉంటుంది, ఏ సాయిల్ అంటే ఏ క్రాప్ బాగా పండిస్తాడు. సడన్గా వచ్చి రైతు దగ్గరికి వచ్చి ఈ అగ్రిటెక్ కంపెనీలు ఏంటంటే నువ్వు ఎప్పటి నుంచో వరి పండిస్తున్నావు, ఎక్సలెంట్, కాకపోతే నీకు గిట్టుబాటు ధర రావట్లేదు, పలానా క్రాప్ పండిస్తే నీకు మంచి ఉత్పత్తి వస్తుంది, లాభదాయకంగా ఉంటావు అని చెప్పి టెక్నాలజీ ఒకటే, ఇట్ కెన్ యాడ్ వాల్యూ టు ద ఫార్మర్. తర్వాత ఏంటంటే ఇప్పుడు పండిస్తాడు, ఎరువులు తనకు వచ్చిన తెలుగు ఇప్పుడు ఇందాక మెండు గారు అన్నట్లు 54-56% ఆఫ్ ద ఏదైతే పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో కానీ అన్నీ ఫేక్ ఫ్రాడ్ ఏవో పదాలు స్పూరియస్ అని చెప్పి. బట్ ఏంటంటే అసలు ఏ మందు వాడాలి, అంటే ఒక్కొక్క స్టేజ్కి ఒక మందు వాడాలి. ఎప్పుడు మన ఇది పెట్టి కొట్టేస్తూ ఉంటారు రైతులు. అది కాకుండా గ్రోత్ స్టేజ్లో అంటే మొగ్గు వచ్చే స్టేజ్లో ఏది వేయాలి, టెక్నాలజీ పరంగా ఏది మందు, ఏ మంచి మందులు మార్కెట్లో ఉన్నాయి, అవన్నీ కూడా అగ్రి టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. పువ్వు విడిచింది అనుకోండి, దీన్ని క్వాలిటీ ఎట్లా ఉండొచ్చు,
అంటే ఇది ఏ క్వాలిటీ అని కూడా మాకు ఫార్మింగ్ చెప్పచ్చు. దాన్ని బట్టి మనం ఇందా కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ప్రైసింగ్ కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. పండు రాకండి అని ఆ ఫ్లేవర్ దగ్గర నుంచి అంటే మీకు సెన్సరింగ్ యాప్స్ ఉన్నాయన్నమాట, డ్రోన్స్ ద్వారా టెస్ట్ చేసి ఇటువంటి కాయం మీకు పండుతుంది లేదా ఇటువంటి ఉత్పత్తి మీ దగ్గర వస్తుంది అని చెప్పి ఫార్మర్కి ఒక అలర్ట్ అయిపోతుంది. సో చాలామంది రైతులు ఏం చేశారంటే పొలంలో స్విచ్ ఆన్ మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతారు. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే 40-50% ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వేస్టేజ్ ఎందుకు అవుతుంది అంటే రైతుల దగ్గర, అంటే ఇప్పుడు లక్కీగా ఎలక్ట్రిసిటీ సప్లై బాగానే ఉంది, మోటార్ ఆన్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఏ సాయంకాలం ఎప్పుడు వస్తారు ఆఫ్ చేస్తారు, వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది. సో అటువంటిది మోటారు మీకు ఓవర్ఫ్లో అయిపోయేటప్పటికి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, నీ దగ్గర ఓవర్ఫ్లో అయిపోతుంది మేము కట్టేస్తున్నాం అని చెప్పి. అది ఎట్లా? ఇండస్ట్రియల్ ఐఓటీ ద్వారా. సో టెక్నాలజీ ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అవ్వడం లేదు, అంటే దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టుకుంటే టెక్నాలజీ యాడ్ చేసి మళ్ళీ ఇండస్ట్రియల్ ఐఓటీ. సో ఎక్కడ వెళ్ళాలి అంటే అంటే ఒక మొత్తం హెవీ ఫ్లో వెళ్ళిపోయే బదులు చుక్క చుక్క కింద వచ్చి ఎంత కావాలో అంత వాటర్ సప్లై చేసేటట్టుగా అయితే ఇక్కడ నష్టం ఎవరికి వస్తుంది? వాటర్ మనం ఏంటంటే వాటర్ ఈజ్ వాటర్ సాయిల్ ఆర్ ద టూ ఎసెట్స్ ఆఫ్ ది వరల్డ్ అండి. అవి దేశ వనరులు, అవి లాస్ లేకుండా ఏం చేస్తుంది? ఓన్లీ టెక్నాలజీ కెన్ డూ ఇట్. సో ఏంటంటే రైతులు కూడా నమ్మాలి. చాలామంది అగ్రిటెక్స్ కంపెనీస్ ఏమంటున్నాయంటే రైతులకి మేము వెళ్ళి ప్రజెంట్ చేస్తున్నాం ఈ టెక్నాలజీ వచ్చింది, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి దాన్ని తీసుకోలేకపోతున్నారు పాజిటివ్ కింద. మీరు ఎప్పటి నుంచో మా తాతలు ముత్తాతలు చేసుకుంటున్నారు, మీరు మధ్యలో వచ్చి చాలామందిని చూసాను. నేనేమంటానంటే మెండు గారికి చాలా కంపెనీలు ఫస్ట్ ఏంటంటే రైతు సదస్సులు పెట్టాలి టెక్నాలజీ ఎలా ఉపయోగించాలి అని. అంటే దేర్ షుడ్ బి ఎ నాలెడ్జ్ హబ్. అంటే ఇప్పుడు రైతులు ఏంటంటే దే ఆర్ వెరీ అడాప్టివ్ అండి. అంటే మేము మెండు గారు వీ కీప్ మీటింగ్ లాట్ ఆఫ్ ఫార్మర్స్, అంటే విలేజెస్లో వెళ్ళి అంటే మేము కార్పొరేట్ ఆఫీసులోకి వచ్చాము, వీ వాంటెడ్ టు మీట్ ఫార్మర్స్, ఏం జరుగుతుంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, సేఫ్ ఫౌండేషన్ ద్వారా మేము అందరి దగ్గరికి వెళ్తూ ఉంటామన్నమాట. సో ఏంటంటే రైతులు ఏమంటున్నారంటే మాకు ఎవరో చెప్పారు సార్, ఎవరో వచ్చి మొబైల్ చూపేసి ఇది కొనుక్కోండి సాఫ్ట్వేర్ అంటారు 5,000-10,000 మేము పంట కోసం పెట్టుకుంటే బెటర్ కదా, ఏ పొలం అవసరం వచ్చినవి కొనుక్కుంటే బెటర్ కదా టెక్నాలజీ అంటే. అందుకే ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి అసలు వాట్ ఈస్ దిస్ టెక్నాలజీ, హౌ విల్ ఇట్ బి బెనిఫిషియల్ టు ద ఫార్మర్స్, దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయని నాలెడ్జ్ సెషన్స్ పెట్టాలి ఫస్ట్. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి కొనలేడు. ఏంటంటే రైతుకి ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ అండి, కష్టార్జితం కాబట్టి యూ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీ రూపీ కాబట్టి. సో ఇటువంటి రైతు సదస్సులు చదివి నాలెడ్జ్ సెషన్స్ ఉండాలి. ఎప్పుడు రైతులు సూసైడ్లు చేసుకుంటున్నారు, రైతులకి సబ్సిడీలు ఇస్తున్నాము, లోన్ వేవర్ ఇస్తున్నామే అని చెప్పి పొలిటికల్ ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటున్నారు. ఎక్కువగా టెక్నాలజీ సదస్సులు చదవాలి. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్టిసిపేట్ అవ్వాలి. ఒక పాయింట్ యాడ్ ఏంటంటే ఇక్కడ ఈ సబ్సిడీ డ్రివెన్ దగ్గర నుంచి మనము ఇన్సెంటివ్ మెకానిజం వైపు వెళ్ళాలి. అంటే ఇఫ్ యూ డూ గుడ్ దెన్ ఐ గివ్ మోర్ సపోర్ట్ యూ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో దిస్ కంట్రీ నీడ్స్ దట్. మనకి ఇండియాలో ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సబ్సిడైజ్డ్ కాన్సెప్ట్ కాకుండా సో గుడ్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసే ప్రతి ఫార్మర్కి, ప్రతి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి ఇన్సెంటివ్స్ రావాలి. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ఎన్ష్యూర్. గవర్నమెంట్స్ పెట్టాల్సింది డబ్బులు కానీ ఫోకస్ కానీ వీటి మీద. అలాగే అగ్రిటెక్ స్టార్టప్స్ కూడా ఒక ఆపర్చునిటీ. అట్లా అని చెప్పేసి మనం ప్రతి అగ్రిటెక్ స్టార్టప్ జినైన్ అని అనలేం. ప్రతి చోట ప్రాబ్లం ఉంటుంది, ప్రతి చోట ప్రాబ్లం ఉంటుంది. సో మనం చూడాల్సింది ఏంటంటే ఆ ఎకోసిస్టమ్ని ఎలా ఎఫెక్టివ్గా తీసుకురావాలి, అగ్రిటెక్ స్టార్టప్స్ కూడా ఎలా సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు కూడా కొత్త, వాళ్ళు ఎంత యూత్, వాళ్ళు కూడా ఒక ఐడియాతో వస్తారు, ఒక సొల్యూషన్. దే థింక్ దట్ ఆ ఏజ్లో ఏంటంటే ప్రొడక్టివ్గా వి వాంట్ చేంజ్ ద వరల్డ్ అనే జోష్లో వస్తారు. సో వాళ్ళకి గైడెన్స్ కావాలి, మెంటరింగ్ కావాలి. సో రిసోర్స్ సపోర్ట్ కావాలి, వాళ్ళ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. సో వాట్ దే ల్యాక్ ఈజ్ ఎక్స్పీరియన్స్, అనుభవం ఉండదు. సో దాని మీద మనం కనుక కొంచెం సపోర్ట్ చేస్తే, మెంటరింగ్ ఇవన్నీ కనెక్టింగ్ ఇట్లా గైడెన్స్ చేస్తే దే విల్ ఆల్సో గెట్ సపోర్టెడ్. తర్వాత ఈ ఎకో సిస్టమ్ ఎలా ఉండాలంటే దీంట్లో ఎవరైనా ఫేక్ ఉన్నా లేకపోతే నాట్ జెన్యూయిన్ ఉన్నా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయ్యేలా ఉండాలి. సో దట్ ఈస్ ద సిస్టమ్ వాట్ వీ నీడ్ టు క్రియేట్. ప్రతి ఒక్కళ్ళు మనం స్టాంప్ చేయలేము, 100% జెన్యూయిన్ అనలేము, 100% ఫేక్ అనలేము. ఈ అంటే ప్రోగ్రామ్ ద్వారా అగ్రిటెక్ స్టార్టప్స్ కూడా ఏం చేయాలంటే ఎక్కువగా బోర్డ్ రూమ్ ఫార్మింగ్ చేస్తున్నాయి. బోర్డ్ రూమ్ ఫార్మింగ్ అంటే మంచి టెక్నాలజీ ఉంది అగ్రిటెక్ స్టార్టప్ దగ్గర, అదేంటంటే రైతుల దగ్గరకు వచ్చి డిస్కస్ చేయాలి. వీళ్ళు నలుగురు ఒక నాలుగు వాళ్ళలో కూర్చొని అగ్రిటెక్స్ కంపెనీ కూడా చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇండియాలో ఈ రోజుకి 1,250 అగ్రిటెక్ స్టార్టప్స్ ఉన్నారు, అందరూ సక్సెస్ఫుల్ అవ్వలేదు. అందరూ ఏంటంటే ఐఐటీలు ఐఐఎంలు బాగా చదువుకొని టెక్నాలజీ పరంగా స్టార్టప్ని బిల్డ్ చేశారు, కానీ ఆ లోపల గదిలోనే ఉండిపోతుంది ఆ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఏంటంటే రైతుల దగ్గరికి వెళ్ళాలి.
సో నేను నా ఈ ప్రోగ్రామ్ ద్వారా వాట్ ఐ వాంటెడ్ టు కన్వే టు ఆల్ ద అగ్రి స్టాక్ స్టార్టప్స్ ఏంటంటే, మీరు బయటికి రండి, రైతులతో ఉండి పనిచేయండి, మీ దగ్గర ఉండే టెక్నాలజీ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, పొలానికి వెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా చూపెడితేనే మీ టెక్నాలజీ స్టార్టప్ కానీ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఆ బోర్డ్ రూమ్ ఫార్మ్ నుంచి బయటికి రావాలి. అంటే నేను మెండు గారు వీకి ట్రావెలింగ్ బెంగళూరు కానీ అదర్ ప్లేసెస్ కానీ వాళ్ళు చాలా టెక్నాలజీ చూపిస్తారు, కాబట్టి ఏంటంటే రైతుల దగ్గరికి రారు. సో అంటే వీఆర్ దేర్ సేఫ్ ఫౌండేషన్ నుంచి కూడా వీ వాంటెడ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. ఎవరైనా అగ్రిటెక్ స్టార్టప్స్ ఎవరైనా ఉండి దే వాంటెడ్ టు ప్రమోట్ ఇన్ ఏ ఫుల్ ప్లేజ్ ప్రాసిబుల్ వే అంటే మా దగ్గరికి వచ్చినట్లయితే మాకు దర్దాపు వీఆర్ బీన్ వర్కింగ్ విత్ అరౌండ్ 1 lakh ఫార్మర్స్ అక్రాస్ ఇండియా, వీఆర్ బీన్ వర్కింగ్ విత్ 100 FPOs. వాళ్ళందరినీ పరిచయం చేస్తాం, ఈ టెక్నాలజీ కూడా ముందు తీసుకునే వెళ్ళిపోతాం. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. పొద్దు పొడిస్తే కానీ కాలచక్రం నడవదు, కాలచక్రం నడిస్తే గాని ప్రగతి సాగదు, యంత్రంలా చకచకా పని చేసుకుపోక తప్పదు. ప్రగతి పదంలో ఎన్నో మలుపులు వంకలు, అందులో భాగమే వ్యాపారం. ఈ వ్యాపారంలో మళ్ళీ ఎన్నో ఒడిదుడుకులు. ప్రగతి పదంలో దేశం వృద్ధి రేటు ఎంత? ప్రపంచ పటంలో మనమెక్కడ? నేషనల్ ఇంటర్నేషనల్ బిజినెస్ అప్డేట్స్ ఏంటి? ఏ కార్పొరేట్ కంపెనీ ఏ డిసిషన్ తీసుకుంది? వీటన్నిటికీ సమాధానమే బిజినెస్ బ్యాష్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం విన్నాము, మన తండ్రులు వాళ్ళు విన్నారు, అంతకన్నా ముందు వాళ్ళు తాతలు కూడా విన్నారు. అంటే వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి వాళ్ళ కష్టాలు చూస్తే పెరిగారు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈ చట్టాలు రైతుల కళ్ళల్లో కన్నీరు బదులు అంటే ఆనందం తీసుకొచ్చి వస్తుంది అనుకోవచ్చు అంటారా? ఆనంద బాష్పులు చాలా వరకు ఉందండి. అది ఇదంతా మన చేతుల్లోనే ఉంది. ఇంతకుముందు మీరు రెండు పదాలు చెప్పారు స్టార్టింగ్లో, అన్నదాత సుఖీభవ రైతే రాజు అనే పదాలు అని, అవి ఊరికే రాలేదు. నిజంగానే మన దేశం ఒకప్పుడు అదేవిధంగా ఉంది. అన్నదాత అనే వాళ్ళు చాలా పై స్థాయిలో ఉన్నారు, అందరికి అన్నం పెట్టి వాళ్ళు రైతు అనే వాళ్ళు ఎవరికైనా కూడా ఫీడ్ చేసే పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ పదం వచ్చింది. రైతు కూడా రాజులా ఉండాడు, బతికాడు కాబట్టి ఆ పదం వచ్చింది. కాకపోతే మధ్యలో మనం కోల్పోయాం దాన్ని. ఆ కోల్పోవడానికి మనం తీసుకున్న పాత్ అనేది డిఫరెంట్. సో ఈ ప్రపంచీకరణ తర్వాత మార్కెటైజేషన్ వీటిల్లో కొన్ని రాంగ్ డెసిషన్స్ కొన్ని మనం జరగడం జరిగింది, కొన్ని మంచి డెసిషన్స్. సో కాకపోతే అక్కడ అగ్రికల్చర్కి దీనికి లింక్ లేకపోవడం వల్ల అగ్రికల్చర్ అనేది ఒక కల్చర్గా మిగిలిపోయింది, వ్యవసాయం అనేది ఒక సాయంగా మిగిలిపోయింది వేరే వాళ్ళకి, వీళ్ళకేం లేదు. సో బేసిక్గా ఇప్పుడు మనం చెప్తుంది ఏంటంటే, ఈ స్మార్ట్ అగ్రిప్రిన్యూర్ రైతు, ప్రతి రైతు కూడా స్మార్ట్ అగ్రిప్రిన్యూర్గా కావాలి, ప్రతి రైతు సంఘం కూడా ఒక ఎంటర్ప్రైజ్లా కావాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఫస్ట్ ఇవి కనుక మైండ్ సెట్లో కనుక పెట్టుకుంటే మన రైతులు, మేము ప్రతిసారి మేము మాకు గవర్నమెంట్ మాఫీ చేయాలి, లేకపోతే ఉచిత కరెంట్ ఇవ్వాలి, లేకపోతే ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి, ఈ ఉచితాల మీద పడ్డారంటే వాల్యూ ఉండదు. సో దిస్ ఇస్ ద ఎండ్ రిజల్ట్. సో మనం కూడా ఏంటంటే ఎమోషనల్గా ఈ ఫేస్బుక్ల మీద లేకపోతే వాట్సాప్లో కూడా మనం ఎమోషనల్గా ఫార్వర్డ్ చేయడం కాదు ఇంపార్టెంట్. వీ నీడ్ టు బి ప్రాక్టికల్. వీ హ్యావ్ టు హెల్ప్ ద ఫార్మర్ ఇన్ ఎ ట్రూ సెన్స్. వాటికి సరైనటువంటి పాలసీలు తీసుకురావడము, ఈ ఏమంటామంటే వాళ్ళు పండించిన దానికి మనము ఎంకరేజ్ చేయాలి డైరెక్ట్ మార్కెటింగ్లో కూడా. ఇప్పుడు చాలా చోట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న సంఘాలు చేసుకొని కూడా వాళ్ళు సరిగా అమ్ముకోలేకపోతున్నారు మార్కెట్లో. సో ఈ ఇటువంటి గ్యాప్ ఏదైతే ఉందో వాటిని మనం బ్రిడ్జ్ చేయడానికి ముందుకు రావాలి అందరూ. అది వచ్చినప్పుడు మీరు అన్న విధంగా ఖచ్చితంగా ఇది ప్రతి రైతే కాదు, ఎవ్రీ జనరేషన్, ఐ మీన్ ఎవ్రీ వన్ ఇన్ ఇండియా, ఎవ్రీ ఇండియన్ విల్ ఫీల్ ప్రైడ్. సో ఖచ్చితంగా ఇది సంతోషం అనేది తీసుకొస్తుంది. యూత్ అగ్రికల్చర్ ని టేకప్ చేయాలంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అది జరగాలంటే ఇదంతా మన యూత్ ఎంగేజ్మెంట్ మీద ఆధారపడింది. సో యూత్ ఇప్పుడు మన ప్రపంచంలోనే యూత్ ఎక్కువ ఉన్న దేశం మనది. ఆల్మోస్ట్ 60% పాపులేషన్ ఆర్ హ్యావింగ్ లెస్ దాన్ 30 ఇయర్ ఓల్డ్. అంటే ఎంత యంగెస్ట్ పాపులేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ 10 ఇయర్స్ దే కెన్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీ కెన్ బీట్ చైనా ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ప్రొడక్టివిటీలో కానీ, ఉత్పాదకతలో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, నాణ్యతలో కానివ్వండి, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు ఇండియా అనేది కేవలం సర్వీస్ సెక్టర్లో మాత్రమే చూడగలిగాం మనం మన యొక్క ఎంతో కొంత ప్రోగ్రెస్ని. కానీ నిజమైన ప్రోగ్రెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే భవిష్యత్తు ఉంది. సో ఇప్పుడు యూత్ కనుక ఇది కనుక నేర్చుకోగలిగారంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు వాళ్ళ ఏరియాకే వాళ్ళు కంట్రిబ్యూట్ చేయొచ్చు. అక్రాస్ ద కంట్రీ 648,000 గ్రామాల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 648,000 గ్రామాలు కూడా సిటీస్ లాగా దే కెన్ హ్యావ్ యాక్సెస్, మంచి రోడ్లు, మంచి విద్యుత్ సరఫరా, టెక్నాలజీ, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్, ఆర్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్, ఎవ్రీథింగ్ ఇట్ కెన్ బి అవైలబుల్ దేర్ ఓన్లీ. ఓకే, సో ద థింగ్స్ ఆర్ చేంజింగ్. సో యూత్కి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మైండ్ సెట్. అగైన్ రిలాక్సేషన్ మూడ్లో నుంచి, కంఫర్ట్ జోన్లో నుంచి దే హ్యావ్ టు టేక్ ద ఛాలెంజ్. దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఇస్ ఆపర్చునిటీ అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ లెర్నింగ్ మోడ్లోకి రావాలి, ప్రాక్టికల్ లెర్నింగ్ మోడ్లోకి రావాలి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఎవ్రీథింగ్ జస్ట్ ఆన్ ఎ క్లిక్. యా, సో ఏంటంటే ఇప్పుడు చిల్లుపేట అంటే గ్లోబల్ ఎకానమీ, ఓవరాల్ ఇండియన్ ఎకానమీ చూసుకుంటే 17.58% జీడిపి కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ నుంచి ఉంది. గవర్నమెంట్ ఏముంటుందంటే దే వాంటెడ్ టు రీచ్ 5 trillion బై 2024-25, డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ 2022. అంటే ఇండియా వాంటెడ్ టు బీ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, అంటే ఫస్ట్ నెంబర్ వన్ చైనా అంటున్నారు, సెకండ్ యుఎస్ అంటున్నారు, థర్డ్ రిచ్ డ్ ఎప్రిషియేట్ ఏషియాలో 2 కంట్రీస్ ఉన్నాయి, ఇండియా అండ్ చైనా అండ్ top 3. బట్ ఇవన్నీ సాధించాలి అంటే యువత అండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే 90% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ అబౌ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్. వారంటే ఇండిపెండెన్స్ టైం నుంచి ఉన్నారు చాలామంది రైతులు. వాళ్ళందరూ ఇందాక మెండు గారు చెప్పినట్టు 60-70% వాళ్ళు ఉపయోగమా ఉపయోగం లేదా అనేది కాదు, వాళ్ళ సలహాదారుల కింద యువతలకు ఉండాలి. దే నీడ్ ఏంటంటే ఒక స్టేజ్కి సీఈఓ చైర్మన్ దగ్గర నుంచి అడ్వైజర్ కింద వచ్చేస్తారు ఒక స్టేజ్కి. సో ఈ ఎవరైతే 60-70+ ఉన్నారో వీళ్ళందరికీ యువతని ఆకర్షించి వీళ్ళందరూ అడ్వైజర్స్ కింద ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులే. సో ఏంటంటే ఇప్పుడు యువత రావాలి అగ్రికల్చర్ వైపు అంటే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేది స్థాపించాలి. మనం ఇప్పుడు విలేజెస్కి వెళ్ళారనుకోండి, ఐటీఐలు ఉంటాయి ప్రతి గ్రామ, పాలిటెక్నిక్ కాలేజెస్, అట్లాగా ఎందుకు యువత రావట్లేదంటే ఆపర్చునిటీస్ తెలియవు. పొలం పని అంటే లింగి పంచి పైకి లాక్కొని ఎక్కడి వరకు మోకాళ్ళ వరకు మట్టి జల్లుకొని ఉదయాన్నే వెళ్ళిపోయి 24 గంటలు పని చేయాలి అనే ఆలోచన ఎక్కువైపోయింది. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నాడు, 9 గంటలకు వెళ్తాడు, 6:30, 7 ఇంటికి వచ్చేస్తాడు, టై కట్టుకుంటాడు, అడాడుకుంటాడు. ఆ ఇమేజ్ ఆఫ్ ఫేమ్ అగ్రికల్చర్లో లేదు ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పుడు యువత ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ సచ్ అట్మాస్ఫియర్. అంటే ఏంటంటే అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టి ఎవరైతే 10th ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇందులో జాయిన్ చేసి వాళ్ళని 1-2 ఇయర్ కోర్సులు పెట్టి ఏమేమి టెక్నాలజీ వచ్చింది, ఎలా పండించాలి, ఎందుకు రైతు ఈ రోజు వరకు వై ఈజ్ నాట్ సక్సెస్ఫుల్, ఇందాక అన్నారు కదా, అసలు ఒక సీడ్ వేస్తే 100 సీడ్స్ వచ్చేదేంటి, అగ్రికల్చర్ ఒకటే. ఒక విత్తనం వేస్తే 100-200 విత్తనాలు వస్తాయండి, దట్స్ అ బ్యూటీ విత్ అగ్రికల్చర్. సో ఎందుకు పేదరికం ఉంటుంది, ఎందుకంటే ప్రాపర్ ప్రాసెస్ లేకపోవడం వల్ల. సో ఈ అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టి యూత్ని ప్రమోట్ చేసినట్లయితే యూత్ క్యాన్ డూ వండర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మొక్క వంగనప్పుడు మానవ వంగన అంటాం, పిల్లల్ని 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఆ స్కూల్ సిలబస్లో అగ్రికల్చర్ అనేది ఒక కరికులం పెట్టినట్లయితే అసలు రైతు ఏం చేస్తాడు, ఎలా పండిస్తాడు, పిల్లలు చాలామంది ఏముంది పిజ్జా బర్గర్లు కొనేసుకుంటున్నాం, ఎలాగో ప్రొడ్యూస్ అవుతుంది కానీ అక్కడ టమాటో ఖర్చు పెడుతుంది, వీట్ పౌడర్ ఉంటుంది, ఇవన్నీ తెలియదు. ఏదో వెళ్ళి మెక్డోనల్డ్ వెళ్ళి కొనేసుకున్నాం తినేసేమంటుంది, దాని ఫుడ్ వాల్యూ చైన్ ఎట్లా పండిస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు ఏం తెలియదు. మనం కరికులం పెట్టినట్లయితే వీ కెన్ డూ వండర్స్. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే మనం గవర్నమెంట్కి ఇచ్చే అంత సలహాలు ఇచ్చే అంత ఇది కాకపోయినా ఇండియాలో చాలా ల్యాండ్ అన్యూటిలైజ్ ల్యాండ్ ఉంది చాలా మటు వరకు. సో అదంతా ఏంటంటే యువతని ఎక్కడైతే మైగ్రేట్ అయిపోయారు వాళ్ళందరినీ బ్యాక్ పిలిచి 20-25 ఇయర్స్ లాంగ్ టర్మ్ లీజ్ కింద ఇచ్చేసేవాళ్ళు. మీకు 3 ఎకరాలు మెండు గారు, మీరు మీరు ఏటీఐలో ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఏం పండించదలుచుకున్నారో చేయండి, మీకు 20 ఇయర్స్ మీకు లీజ్కి ఇస్తున్నాం అని చెప్పి. సో యూత్ అంతా దే విల్ కమ్ బ్యాక్ టు రూరల్ విలేజెస్. ఇప్పుడు మైగ్రేట్ అయిపోయారు 60% యూత్ అంతా కూడా, ఎందుకంటే ఆపర్చునిటీస్ లేవు. చాలామంది ఏమనుకుంటున్నారంటే 2 ఎకరాల పొలాలు ఎక్కడికో ఇచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఏంటంటే వాచ్మెన్ ఉద్యోగము లేదా సెక్యూరిటీ గార్డ్లో
లేకపోతే జొమాటో వాటికి డెలివరీ బాయ్స్ కింద పనిచేస్తున్నారు, 10-15 వేలు వస్తున్నాయి కాబట్టి. అంటే ఎకరం పొలం ఉన్నా మీకు 50 వేలు కూడా కిట్టుబాటు రావట్లేదు సంవత్సరం అంతా కలిపి. సో అటువంటి వాళ్ళందరినీ మీరు కాల్ బ్యాక్ చేయాలి, చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాలి, టెక్నాలజీ సపోర్ట్ చూపించుకోవాలి. వాళ్ళకి ల్యాండ్ని ఇంకా లీజ్ ఇచ్చినట్లయితే దే విల్ ఆల్ కమ్ బ్యాక్ అండ్ యూత్ విల్ ఫ్లోరిష్ అండి. మీరు ఇంతక లీజ్ అన్నారు కాబట్టి మామూలుగా కొందరికి ఒక ఎకరము అర్ధ ఎకరము ఉన్న వాళ్ళకు ఒక రకమైన కాన్ఫిడెన్స్, ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా కరోనా వల్ల వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఎస్ ఉన్న దాంట్లో చేసుకుందాం అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళ లోపల ఉంది. కానీ లేని వాళ్ళ పరిస్థితి లీజ్ కి ఇచ్చే వెసులుబాటు ఉందంటారా? ఉందండి, అది గవర్నమెంట్ ఫెసిలిటీ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 5 ట్రిలియన్ ఎట్లా రీచ్ అవుతుంది అంటే యూత్ హ్యాస్ టు కమ్ బ్యాక్ అండి. ఎందుకంటే ఇందాక చెప్పిన 90% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ బికెమ్ ఓల్డ్. ఎవరు చూసుకుంటారు ఈ పొలాలన్నీ? అందరికైతే ఇప్పుడు మన కరోనా టైంకి ఎవరు బెంజికార్ల కోసం పరిగెట్టలేదు, గోల్డ్ కోసం పరిగెట్టలేదు. అందరం కూడా అంబానీ అయినా బిర్లాస్ అయినా సచినాన్ వడ్డీ మెండు అయినా ఒక రిక్షా తోలేవాడైనా ఫుడ్ కోసం పరిగెట్టారు. ఆ నెల రోజులు ఎలా ఉంటుంది అని చెప్పి అందరికీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫుడ్ లేకపోతే అసలు వెల్బీయింగ్ హ్యుమానిటీ అనేది లేదు. సో ఏంటంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి యూత్ అందరినీ పిలిచేసి గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ ఆ స్కీమ్ స్టార్ట్ చేసిందండి, ఓన్లీ యూ నీడ్ టు సిట్ విత్ ద గవర్నమెంట్ అండ్ డిస్కస్ అబౌట్ ఇట్. ఐ వుడ్ లైక్ టు యాడ్ 1 పాయింట్ యూత్ది ఆపర్చునిటీలో. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఆన్స్టైన్ రిపోర్ట్ ప్రకారం $24 బిలియన్ మార్కెట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా ఇన్ అగ్రిటెక్. ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్. 24 బిలియన్ డాలర్స్. ఈరోజు ఇందాక సత్య గారు చెప్పినట్లు మనకి 1000+ స్టార్టప్స్ ఆల్రెడీ ఉన్నాయి అగ్రిలో. దే ఆర్ డూయింగ్ సమ్వేర్ అబౌట్ $200+ million బిజినెస్. ఇట్ మీన్స్ దట్ ఓన్లీ 1% ఆఫ్ ద పొటెన్షియల్ దే టచ్డ్. 99% ఈజ్ స్టిల్ ఎట్ టు బి రీచ్డ్. అంటే అది ఎలా రీచ్ కావాలి, హౌ ద స్టార్టప్స్ కెన్ యాక్చువల్లీ గెట్ బెనిఫిట్ ఆర్ ఎనీ వన్ కెన్ గెట్ బెనిఫిట్ అంటే క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్. దట్ ఈస్ ద ఇమ్మీడియట్ ఆపర్చునిటీ అవైలబుల్ టు అవర్ యూత్. సో ఇన్ అగ్రికల్చర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్లో స్మార్ట్ ఎంటర్ప్రైజెస్ స్మార్ట్ అగ్రిప్రెన్యూర్గా దే కెన్ డూ మెనీ ఏరియాస్ లైక్ యూనో ఇన్పుట్ ఏరియా కావచ్చు, సీడ్స్, ఫర్టిలైజర్స్, న్యూట్రియంట్స్, దెన్ టెక్నాలజీ, IoT, డ్రోన్స్, శాటిలైట్ ఇమేజరీ అనాలిసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజెస్, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్, ఫినాన్స్, అగ్రి ఫినాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, ఆల్ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ అవైలబుల్ ఫర్ ద యూత్ ఆపర్చునిటీస్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ అండ్ చాయిస్. సోషల్ అడ్వాన్స్ వెంచర్ ఫౌండేషన్ ఎలా రైతుకు మేలు చేస్తుందండి? సోషల్ అడ్వాన్స్మెంట్ వెంచర్స్ ఫౌండేషన్ సేఫ్ ఫౌండేషన్ ఇప్పుడు మనం ఇప్పటివరకు అయితే ఏ సమస్యలు అయితే మాట్లాడుకున్నామో ఆ సమస్యలకి పరిష్కారం దిశగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ప్లస్ సోషల్ ఎంటర్ప్రైజ్. ఇది రైతులకి అడ్వైజరీ సర్వీసెస్ అండ్ మెంటరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్మార్ట్ ఎంటర్ప్రినర్గా స్మార్ట్ ఎంటర్ప్రైజ్గా FPOs ఎలా ఏర్పడాలి, అలాగే యూత్కి కూడా ప్రాపర్ ట్రైనింగ్స్ ఇంక్లూడింగ్ సెట్టింగ్ గ్లోబల్ మైండ్ సెట్. ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో ప్రోగ్రామ్స్లో వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ క్యాంప్స్, కెరీర్ అడ్వైజర్ అండ్ మెంటరింగ్ సర్వీసెస్ ప్రోగ్రామ్స్ని. సో దీంట్లో ఫారిన్ ఎక్స్పర్ట్స్తో కూడా మేము మాట్లాడించి వాళ్ళకి వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఇవ్వడం, అలాగే మనకి లోకల్ బెస్ట్ ప్రాక్టీషనర్స్ విత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి మార్కెట్స్తో మెయిన్ స్ట్రీమింగ్ చేస్తాం. అది అనుసంధానం చేయడం వలన అపోహలు లేకుండా వాళ్ళకి ఒక ఎంపవర్మెంట్. సో ఈ విధంగా మేము కొలాబరేటివ్ స్పిరిట్లో వెళ్తున్నాము. అన్ని పార్ట్నర్షిప్స్, వీ బిలీవ్ ఇన్ పార్ట్నర్షిప్స్. మనకేమైతే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమైతే ఉన్నాయో 17 గోల్స్లో కూడా ఆ 17వ గోల్ ఏదైతే ఉందో పార్ట్నర్షిప్స్ ఫర్ గోల్స్ అచీవ్మెంట్, వీ కాల్ ఇట్ పార్ట్నర్షిప్స్ ఫర్ ప్రాస్పెరిటీ. సో సేఫ్ ఫౌండేషన్ అప్రోచ్ ఏంటంటే పీపుల్ ప్లానెట్ ప్రాస్పెరిటీ. సో వాట్ ఎవర్ వీ డూ వీ వర్క్ విత్ అదర్స్ ఆల్సో ఇట్ షుడ్ హెల్ప్ ఫర్ ద పీపుల్ పీపుల్ వెల్బీయింగ్, అలాగే ప్లానెట్ న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వేషన్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి, ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదు. ప్రాస్పెరిటీ అంటే ప్రాఫిట్ అంటే ఏదో ఒక సిన్ అలాగా ఒక అవగాహన ఉంది చాలామందికి, అంటే వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయకుండా డబ్బులు రావని. సో వీ డోంట్ టాక్ దట్, వీ టాక్ అబౌట్ ప్రాస్పెరిటీ. సో బేస్డ్ ఆన్ ద కంట్రిబ్యూషన్స్ ఎవ్రీబడి షుడ్ గెట్ బెనిఫిట్ ద ప్రాస్పెరిటీ ఈక్వల్ షేర్ ఆఫ్ ఇట్. మొత్తం ఓవరాల్గా ఏదైనా కొత్త తీసుకొచ్చినప్పుడు మీరు ఇందాక అన్నట్టు అందులో నెగిటివిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే అది తెలియకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల. మన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3 చట్టాలు నిజంగా ఎంతవరకు బెనిఫిట్ అనేది. ఓవరాల్గా ఈ చట్టాల గురించి యూజర్స్ ఒక్కసారి అగ్రికల్చర్ అనే సబ్జెక్ట్ వస్తే if you look at entire universe and it's the subject of abundance mata inda cheppanu kada oka vittanam vese 100 vittanam vasthadu, that's the beauty of agriculture. ante padarikam ekkada undavasam ledhu,
కథ ఇక్కడ ఏంటంటే ఇండియాలో బ్యూటీ ఏంటంటే వీఆర్ ది లార్జెస్ట్ కల్టివేటెడ్ ల్యాండ్, వీఆర్ రిచ్ అంటే బయోడైవర్సిటీ అంటే డైవర్స్ అగ్రిక్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ సెషన్స్ లేవు. అసలు రైతులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి కూర్చొని చర్చ జరిగే ప్రోగ్రామ్స్ ఎక్కడ లేవు. అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కో రిప్రజెంట్ చేసి ఒక్కో పార్టీని సపోర్ట్ చేసి ఒక పార్టీని పుల్ డౌన్ చేయడమే తప్ప ఇది ఎలా బెనిఫిట్ చేసి, ప్రతి చట్టంలో ప్లస్ అండ్ మైనస్ అయితే ఉంటుందండి. దట్ ఈస్ హ్యుమానిటీ. ఎందుకంటే ఇట్స్ అకార్డింగ్ టు లా కాబట్టి కొందరు నాకు హాఫ్ గ్లాస్ ఎంప్టీ కనబడుతుంది, ఈయనకి హాఫ్ గ్లాస్ ఫుల్ కనబడుతుంది, దట్ ఈస్ లైఫ్ కాబట్టి. కాకపోతే ఏంటంటే ఒక రకంగా చేస్తారంటే ఈ మూడు చట్టాలు తీసుకున్నట్లయితే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఫర్ ఫార్మర్స్ కంప్లీట్గా 100% ఉందండి, ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్పేది. సో వాళ్ళకి ఏంటంటే మంచి గిట్టుబాటు ధర వస్తుంది, ఫస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. సెకండ్ ఏంటంటే వై ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూయిసైడ్స్ బికాస్ దెర్ ఈస్ నో ప్రాఫిటబిలిటీ. సో మంచి ప్రైస్ కూడా వస్తుంది వాళ్ళకి, అంటే 10 రూపాయలు అమ్మేది 15 రూపాయలు అమ్మచ్చు, 20 రూపాయలు కూడా అమ్మచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎండ్ యూజర్ ఎవరు అని తెలుసుకునేటప్పటికి. థర్డ్ ఏంటంటే మండీస్ ఎంఎస్పి అనేది కంటిన్యూ అవుతుంది, అది ఇంకా ఎత్తలేదు, లిఫ్ట్ చేయలేదు. ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ సెలింగ్ ఇట్ టు కాంట్రాక్ట్ ఆల్రెడీ 6% అమ్మారు ఎంఎస్పికి, సో వాట్ ఈస్ ద బిగ్ కన్సర్న్, కంటిన్యూ విత్ ఇట్. సో ఇట్స్ అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది కానీ నెగిటివ్ ఏం లేదు. బట్ మా వైపు నుంచి అండ్ ఫ్రమ్ సేవ్ ఏంటంటే ఇండియాలో ఏంటంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్ అండి, ఇన్ఫర్మేషన్ గ్యాప్. ఏంటంటే ఇంత అంటే ఇప్పుడు ప్రభుత్వానికి తెలంగాణలో ఎంతమంది పత్తి రైతులు ఉన్నారు, ఎంతమంది వరి రైతులు ఉన్నారు, ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఆ డిజిటలైజేషన్ లేదు. సో ఇమీడియట్గా గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే డిజిటలైజేషన్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఆధార్లో మనకు 130 crore పాపులేషన్లో ఐ థింక్ 98% హెస్ బీన్ అందరికీ కూడా ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. అలాగే ఈ ఫార్మర్స్ని కూడా ఒక డిజిటలైజేషన్ మోడల్కి వచ్చినట్లయితే ఐ థింక్ దెల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ ద డిజిటల్ విలేజ్ కాన్సెప్ట్. సెకండ్ ఏంటంటే అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఎంత పండించినా 30-36% వేస్టేజ్ అవుతుంది ప్రొడ్యూస్ చేసిందంటే. దానికి పెస్టిడ్ వాడుతున్నాం, ఫెర్టిలైజర్స్ వస్తున్నాడు, రైతు శ్రమ పెడుతున్నాడు, వాటర్ సాయిల్ అన్నీ కూడా వేస్టేజ్ అయిపోతుంది. దానికి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినట్లయితే గవర్నమెంట్ నుంచి అంటే ఆత్మనిర్భర్ భారత్లో 1 lakh crore అనౌన్స్ చేసినా ఇంకా అది కూడా సరిపోదు. ఇండియాలో ఉన్న 736 districts మొత్తం ఒక్కొక్క మంచి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినట్లయితే ఈ 36% ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అది వేస్టేజ్ అవ్వకుండా అది ఎండ్ యూజర్కి చేర్చినట్లయితే తప్పకుండా రైతులు అంటే ఆరోగ్యదాయకంగా లాభదాయకంగా ఉంటారు. దాట్స్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత అంటే ఇన్నోవేషన్స్ ఏంటంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అండి రైతుల దగ్గర. ఏంటంటే చాలామంది రైతులు ఏమనుకుంటున్నారు 1-2 lakh ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు. చాలామంది ఏంటంటే అగ్రిటెక్ కంపెనీస్ 100 rupees, 200 rupees, 1000 rupees సపోర్ట్లోనే దే ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ టెక్నాలజీ అండ్ ఆల్. సో ఆ టెక్నాలజీని మీరు ఒకసారి ఉపయోగించుకున్నట్లయితే ఏంటంటే మీరు శ్రమంతా కష్టపడి అవసరం లేదు, కొంచెం ఆ టెక్నాలజీని నమ్మండి, దెర్ ఈస్ లాట్ టు డూ. అలాగే ఇందాక మెండుగా చక్కగా చెప్పి ఇన్సెంటివైజింగ్, యూత్కి ఇన్సెంటివ్స్ ఉండాలి. ఏంటంటే అగ్రికల్చర్ ఈజ్ అబౌట్ అన్సర్టానిటీ. అన్సర్టానిటీ అంటే రిస్క్ ఉందనే కదా, రిస్క్ రివార్డ్ ఉండాలి కదా. సో ఆ రివార్డ్ కావాలంటే గవర్నమెంట్ ఇప్పుడు సబ్సిడీలు కాదు, లోన్ వేవర్లు కాదు, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి రైతులకి. యూత్కి ఇన్సెంటివ్స్ ఇచ్చినట్లయితే తప్పకుండా వీ కెన్ డూ వండర్స్ అండి. ఎందుకంటే రైతే రాజు, రైతు వెన్నెముక. ఏంటంటే ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. కాకపోతే ద బ్యూటీ ద అడ్వాంటేజ్ ఏంటంటే గత 250 సంవత్సరాల్లో ఏమైతే జరగలేదో దానికంటే ముందు రైతు చాలా ప్రాస్పరస్గా ఉన్నాడు. గత 250 ఇయర్స్ బ్రిటిష్ పాలన ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు మన క్లర్కుల కింద పనిచేసి పెట్టారు కాబట్టి వీ బికేమ్ ఎంటర్ప్రెనర్, మోర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. కాకపోతే నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఆర్ వెరీ క్రూషియల్. టెక్నాలజీని సపోర్ట్ తీసుకున్నట్లయితే విచ్ ఇస్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ అంటే అగ్రికల్చర్ అనే స్థాయికి మనం తప్పకుండా చేరొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటే రైతు వాళ్ళు అనుకున్న ధర కావాలి అంటే వాళ్ళంతా వాళ్ళు అమ్ముకోవచ్చు, అలాగే కార్పొరేట్ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం ద్వారా ఇప్పటి వరకు ఉన్న బ్యాక్డ్రాప్స్ అన్నీ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే యువత టెక్నాలజీని యూజ్ చేసుకుని ఫార్మింగ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది రైతే రాజు అని అంటాము, మరి ఆ రైతు నిజంగానే రాజు కావడానికి ఇలాంటి చట్టాలు ఉపయోగపడతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది వాల్టీ టాపిక్. నమస్తే. నమస్తే.